యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారము అండ్ ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు యూట్యూబే ఓటీటీఏ మెయిన్ స్ట్రీమ్ అవుతుంది. నేను ఇంతకు ముందు మెయిన్ స్ట్రీమ్ మీడియాస్ 5-6 విలేకరులు ఫ్రమ్ డిఫరెంట్ మీడియా హౌసెస్ తోటి ఇంటర్వ్యూ అయింది. ఈ వచ్చే ఎన్నికలలో నా అభిప్రాయంలో దేశానికి చాలా ముఖ్యమైన ఎలక్షన్స్, అంటే ప్రతి ఎలక్షన్స్ ముఖ్యమైన కానీ ప్రత్యేకంగా ఈ ఎన్నికలు 2024 ఎన్నికలు ఎందుకు ముఖ్యమంటే దేశం ఒక డైరెక్షన్ తీసుకున్నది. ఆ డైరెక్షన్స్ కరెక్ట్ డైరెక్షన్ ఏంటంటే ఇక్కడ నుంచి 2047లో మనం నంబర్ 1 ఎట్లయితేమో ఆ డైరెక్షన్ తీసుకున్నది. దీన్ని డైరెక్షన్ మార్స్తే మళ్ళా ఇటువంటి అవకాశం రాదు. ఎందుకు ఇటువంటి అవకాశం రాదంటే ఇది ప్రత్యేకంగా ఇండియా భారతదేశానికి సంబంధించిన డెమోగ్రాఫిక్ డివిడెండ్ అని చాలా మాట్లాడతారు. డెమోగ్రాఫిక్ డివిడెండ్ అంటే చిన్నపిల్లల సంఖ్య ఎంత ఉంది, 18 ఇయర్స్ సంఖ్య ఎంత ఉంది, వర్క్ ఫోర్స్ సంఖ్య ఎంత ఉంది, ఏజింగ్ వర్క్ ఫోర్స్ సంఖ్య ఎంత ఉంది, రిటైర్ అయిన పెద్ద మనుషులు ముసలుల సంఖ్య ఎంత ఉంది. అయితే ఇండియా భారతదేశము డెమోగ్రాఫిక్ డివిడెండ్ మన ప్రొఫైల్ చూస్తే ఇట్లుంటది, అంటే మీద తక్కువ ఉంది, డిపెండెంట్స్ పనిచేయనోళ్ళు ముసలు తక్కువ ఉంది, యంగ్ వర్క్ ఫోర్స్ ఎక్కువ ఉన్నారు. వేరే దేశాల ప్రత్యేకంగా చైనా అనుకోండి, యూరోప్ లా ఓ అప్పుడు ఇట్లున్నప్పుడే ఆ దేశాలు పైకి వచ్చినాయి. యూరోప్ ఏమైతుంది, ఈ మధ్యలో బలిజి ఉన్న కదా అది వర్క్ ఫోర్స్, అది నీరు కోరుతుంది, నీరు కోరేటప్పుడు ఇట్లయితే అప్పుడు దేశం కొరకు పనిచేసేటోళ్ళు తక్కువ ఉంటారు, దేశ డిపెండెన్స్ ఎక్కువ ఉంటారు. ఇది ఆ గోల్డెన్ పీరియడ్. యూరోప్ లో ఒకప్పుడు ఉండే, నెదర్లాండ్స్ లో ఒకప్పుడు ఉండే, మొన్నటి వరకు చైనాలో ఉండే, చైనాలో ఉల్టా అయిపోతుంది మొన్నటి వరకు చైనా. అయితే ఇది కూడా మన దేశం కూడా ఫర్టిలిటీ పిల్లలు ఉంటారు యావరేజ్, అది 2.1 ఉండే, అంటే 2.1 అంటే పాపులేషన్ పెరగదు తక్కువ, ఆ 2.1 ప్రత్యేకంగా సౌత్ ఇండియాలో తక్కువ అవుతున్నది, అంటే పిల్లలు తక్కువ కంటున్నారు. ఏది ఉండే రోజు వెనుకట ఆయుష్ ఓ మంచి ఆయుష్ 50 ఏళ్ళు 40 ఏళ్ళు సంది ఇప్పుడు ఎక్కువ జరుగుతా ఉన్నది, దాదాపు 70 ఏళ్ళు తిరిగి వస్తుంది. అయితే ఏజింగ్ పాపులేషన్ తక్కువ ఎక్కువ అవుతుంది, అండ్ ఇది నెక్స్ట్ 15 ఏళ్ళ కంటే ఎక్కువ ఉండదు ఈ అడ్వాంటేజ్ మనకు. ఈ పీరియడ్ లా ఇది వచ్చే వరకు మోడీ గారు ఇంటర్నేషనల్లీ నేషనల్లీ మన దేశము గౌరవమెచ్చుడే కాక ఒక ఇంటర్నేషనల్ పవర్ అయింది. అందరూ మన దిక్కు చూస్తారు, ఏంటంటే ఇజ్రాయెల్ గాజా వార్ అయినా అయితుంటే ఇండియా ఏమంటున్నది, భారతదేశం అభిప్రాయం ఏంది, యుక్రెయిన్ వార్ అయితుంటే భారతదేశం అభిప్రాయం ఏంది. ఒక ఇండియా ఒక లీడింగ్ నేషన్ ఇన్ ద వరల్డ్, మనం సెక్యూరిటీ కౌన్సిల్ కూడా మెంబర్షిప్ తీసుకుంటాము, కానీ ఆర్థికంగా చూసినా కూడా అది 10వ స్థాయి నుంచి 5వ స్థాయికి చేరింది. అది కేవలం ఒక సంఖ్య కానీ దాని కింద ఎన్నో కారణాలు ఉన్నాయి, దాని ఇంకా ఎన్నో కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా బీజేపీ సిద్ధాంతము, బీజేపీ విధానము, సిద్ధాంతం ఆఫ్ కోర్స్ మీ అందరికి తెలుసు జాతీయవాదము, ఇండియా ఫస్ట్, కానీ విధానమేమో అంతే వేయాలి. ఇంతకుముందు కాంగ్రెస్ సోషలిస్టిక్ సైంటిస్టిక్ పార్టీ అంటారు, అండ్ మేము రైటిస్ట్ పార్టీ అంటాము, అవన్నీ పేరు లేబుల్స్ వేస్తారు. కానీ మీరు మోడీ గారు వచ్చినాక చూడండి, ఆ అంతోగా నిజంగానే అమలవుతున్నది. ముందు బ్యాంక్స్ ఎక్కువ మంది విజయ మాల్యాకి ఇచ్చేది, ఇప్పుడు తక్కువ మంది మీదిస్తుండ్రు. ఈ కింద చిన్న చిన్న లోన్స్ 20% కాదు 20% పెరిగింది, అంటే ముద్ర లోన్స్ కానీ 20,000 లోన్స్, మహిళా లోన్స్, ఇవన్నీ మీరు బ్యాంకింగ్ సెక్టర్ చూస్తే బ్యాంక్స్ తెలుగులోకి ఇస్తే వాళ్ళు 20-30% లోన్స్ తీసుకొని బయటకు వేసినాక పారిపోతారు, లేకుంటే బ్యాంక్రప్సీ ఇన్సాల్వెన్సీ ఇచ్చేస్తారు. వీళ్ళమ్మ కిందిస్తున్నారు, కిందిస్తే కింద లేస్తే అప్పుడు దేశం లేస్తుందని కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ఎకానమిస్ట్ ఎంతో మంది వాళ్ళు మీరు వాళ్ళకి ఇస్తే
గార్మెంట్ ఫ్యాక్టరీ లాభం అవుతుంది, మీద మిల్ లాభం అవుతుంది, తర్వాత పత్తి పట్టించే రైతుకు. సో ఇప్పుడు పెద్ద పెద్ద ఎకనామిస్ట్ ఆన్ ద వరల్డ్ ఆల్సో అంతోదే అంటుండ్రు, బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ అంటున్నారు. ఏం చేసినా కింద చేస్తే మీది లేస్తుంది, కింద ఇటుకలు లేస్తే మీద ఐదు ఇటుకలు లేస్తాయి, మీద ఇటుకలు లేస్తే కింద ఇటుకలు చక్కటి లేవు. ఇవన్నీ కూడా ఎన్నో చేసిండ్రు. 10-60 ఏళ్ళ బ్యాంకులు ఉండే కానీ ఒక కోడి 10 మందికే బ్యాంక్ అకౌంట్లు ఉండే. బ్యాంక్ అకౌంట్ కావాలంటే, బ్యాంక్ అకౌంట్ కావాలంటే ఒక బ్యాంక్ అకౌంట్ ఉన్న ధనవంతుని దగ్గర పోయి ఒక గ్యారంటీ షూరిటీ లెటర్ తీసుకొని 20,000 రూపాయలు జమ కడితే బ్యాంక్ అకౌంట్లు వచ్చేది. కానీ మోడీ వచ్చినాక బాటమ్ ఆఫ్ ద పిరమిడ్, అంతో బ్యాంకులు ఉంది ఏం లాభం, ఓన్లీ పెద్ద పెద్ద బిజినెస్ ఫ్యాక్టరీలు పెడతాడు కాదు, హిందువులకు పైకి వస్తుంది. అది దేని కొరకైనా, పిల్లలకు చదువుకైనా, పిల్లలకు బట్టలైనా, ఇవన్నీ. అయితే ఇప్పుడు ఆ కింది బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ లోన్స్ ఎక్కువ వరకు ఎక్కువ కావాలంటే ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ కావాలి. అయితే బ్యాంకింగ్ రిఫార్మ్స్ తీసుకొచ్చి మొట్టమొదటి రిఫార్మ్ ఏంటంటే, ఆ రోజు 10 ఊళ్ళ 10 మందికి ఉంటే బ్యాంక్ అకౌంట్స్, 60 ఏళ్ళ ఆలోచన రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వాలకు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి, ప్రతి ఫ్యామిలీలో ఒక బ్యాంక్ అకౌంట్, ఒకరికి 3 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. దీంతో కరప్షన్ కూడా తక్కువైంది, డైరెక్ట్ ట్రాన్స్ఫర్స్. అప్పుడు ఉపాధి హామీ అప్పుడు కూడా ఉండే, అప్పుడు ఉపాధి హామీ అప్పుడు కూడా ఉండే కానీ 150 రూపాయలు ఇస్తే 80 రూపాయలు లంచాలకు, 75 రూపాయలు లంచాలు చేతికి లేదు 80 రూపాయలు. ఇప్పుడు అందరు బ్యాంక్ అకౌంట్స్ ఉంటే డైరెక్ట్ ట్రాన్స్ఫర్ తోటి మొట్టమొదటి ఉపాధి హామీ 300 రూపాయలు చేసిండు అన్న ఒక్క న్యాయపరిసాయి వరకు ఏమైనా వస్తుండేది, ఏ ఆఫీసర్ కాలు పట్టనే వస్తుండేది, మొత్తానికి 300 రూపాయలు వస్తున్నాయి. అదే కాక ఆ బ్యాంక్ అకౌంట్ ఉన్నందుకు వేరే ప్రభుత్వ పథకాలే కాక, ఇప్పుడు 15 కింద మోడీ రాకముందు ఊళ్ళల్లో 5 మోటార్ సైకిల్స్ ఉండేది, కొన్ని ఊళ్ళల్లో 2-3 కార్స్ ఉండేది. ఇప్పుడు 5 మోటార్ సైకిల్ ఉన్నారు ఊళ్ళో, ఇప్పుడు 500 మోటార్ సైకిల్స్ అని. అయితే ఇది నిజమే, ఇది డ్రమాటిక్. దీని వల్లనే 10వ స్థాయి నుంచి 5వ స్థాయి బై లక్ కాలేదు. ఇంకోటి ఇది బ్యాంకులకు కూడా ప్రాఫిట్ అయింది, ఎందుకంటే మీదున్నలో తక్కువ ఇంట్రెస్ట్కు లోన్స్ తీసుకుంటారు, అండ్ సగం మంది ప్రీపేమెంట్ తక్కువ ఉంటుంది, పారిపోతారు, లేకుంటే మా కంపెనీ దివాలా తీసిందని చేతులు ఎత్తేస్తారు. వేరే స్కింద వాళ్ళకి ఇస్తే దాదాపు 90% రీపే చేస్తారు, మళ్ళీ అప్పుడు కూడా ఇంట్రెస్ట్ కూడా మెతీలు కూడా ఉంటాయి. ఇవన్నీ చాలా లోతుగా ఆలోచించిన ఎకనామిక్ పాలసీస్. దీని వల్లనే ఈ ఎకానమీ టర్న్ అరౌండ్ అయింది. అండ్ దీనివల్ల నేను ఇండస్ట్రీ కమిటీలు ఉంటుంది, నేను సెలెక్ట్ కమిటీలు ఉండాను, FDRI అని. ఇది బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సంబంధించి ఫస్ట్ టైం పార్లమెంటరీ నేను ఒక్కనే ఉంటుంది. అయితే పార్లమెంట్లో లాక్ జామ్ అయితే కొన్ని ఇష్యూస్ వల్ల, నాన్ పొలిటికల్ ఇష్యూస్ వల్ల ఇక్కడ కొట్లాడాలని ఒక సెలెక్ట్ కమిటీ ఫామ్ చేసి అక్కడ పంపిస్తారు. ఆ సెలెక్ట్ కమిటీలు నేను కొంటే బ్యాంకింగ్, స్టాక్ మార్కెట్, ఇన్సూరెన్స్, అన్ని ఫైనాన్స్ సంబంధించినవి. అప్పుడు ప్రతి బ్యాంక్, ప్రభుత్వ బ్యాంక్ దివాలా తీసినాయి. కానీ దివాలా తీసినాయి దాపెట్టిండు, ఏంటి ఎన్పిఏ ఎన్పిఏ అని. విజయమాల్యాలో కూడా ఎన్పిఏ అని దాపెట్టిండు, ఆ పైసలు ఎప్పుడు రావు, ఆ ఎన్పిఏ గ్రేడ్ వన్ గ్రేడ్ వన్ చేసుకుంటా వచ్చిన. అయితే బ్యాంక్ పుస్తకాలు చూస్తే ప్రాఫిట్ మేకింగ్, ఎందుకంటే ఎన్పిఏ కూడా అసెటే. కానీ ప్రధానమంత్రి మోడీ వచ్చినాక ఏమంటారు, కాల్ స్పేడ్ అ స్పేడ్, అది ఎన్పిఏ కాదు, అది పోయిన మళ్ళీ ఎప్పుడు కట్టరు, వాళ్ళ ఆస్తులు అమ్ముకున్నా కూడా 400 కోట్లు వస్తాయి, కానీ ఆ అప్పులేమో 8,000 కోట్లు ఉన్నాయి, ఇవి రావు అని రైట్ ఆఫ్ చేసిండు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళని, వీళ్ళదేమో పెద్ద పెద్ద ఇండస్ట్రియల్స్కు రైట్ ఆఫ్ చేస్తారు, చిన్న రైతులకు రైట్ ఆఫ్ చేయాలనేది దుష్ప్రచారం. అది కాదు, ఉన్నందున్న చెప్పిండు, ఇవి ఎప్పుడు కూడా రావు, పట్టుకుంటే వాళ్ళు విడిపోతారు, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటారు. కానీ ఆత్మహత్య కూడా చేసుకున్నారు పెద్ద ఇండస్ట్రియల్స్. అయితే రైట్ ఆఫ్ చేసిన, ఎందుకంటే ఆ రైట్ ఆఫ్ చేయకుంటే దీని మీద ఏమో లాస్ ఉన్నాయి, ప్రాఫిట్ తీరు కనబడతాయి. ప్రాఫిట్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి. లాస్ మేకింగ్ బ్యాంక్స్ కూడా ఇంకా బలవంతంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టవలసి వస్తుంది, ఎందుకంటే ఇవి అసెట్స్ ఉన్నాయి. ఇవి రైట్ ఆఫ్ చేస్తే అది ఒక్కటే రాదు, ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం అవసరం లేదు. తర్వాత డిసిప్లిన్ తోటి బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ కింద అంతోదయ కింద వాళ్ళకి ఇస్తే, ఇప్పుడు 8-9 ఏళ్ళ తర్వాత అన్ని లాస్ మేకింగ్ బ్యాంక్స్ ప్రాఫిట్ అయినాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాఫిట్ ఈ రోజు ఎవరు నమ్మరు, రిలయన్స్ ఇండస్ట్రీస్ కంటే ఎక్కువ ప్రాఫిట్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చేస్తూ వస్తున్నారు. అండ్
మనకి మీది కనబడి ఏంటంటే చాలా డైరెక్ట్ ప్రభుత్వం నుంచి వచ్చేవి కనబడుతున్నాయి. సర్పంచ్లకు డైరెక్ట్ పైసలు, లేకుంటే అఫ్కోర్స్ అది బియ్యం 5 కేజీలు బియ్యం అనుకోండి, కానీ మదర్ ధర ఇవన్నీ చాలా మటుకు తెలంగాణకి ఏమిస్తలేదు ఏమిస్తుంది అనుకుంటారు. లెక్కల్లో కూడా క్యాలిక్యులేట్ చేయడం ఏంటంటే మదర్ ధర ద్వారా, అఫ్కోర్స్ ఫైనాన్స్ కమిషన్ చెప్పింది ఇస్తారు, మదర్ ధర ద్వారా వాళ్ళు దాదాపు 24-25 వేల కోట్లు ప్రతిసారి వరి కొంటానికి ఇస్తారు, తీసుకుంటారు. అంటే యాక్చువల్లీ అది తెలంగాణకి ఇచ్చినట్టే, ఆ వరి దేశానికి అవసరం లేదు. ఎందుకంటే మన తెలంగాణ కూడా మన తినేదానికంటే 4 ఇంతలు ఎక్కువ వరి పండిస్తాము. భారతదేశం కూడా మనం తినేదానికంటే 40% ఎక్కువ పండిస్తాము. అండ్ ఆ వరి ఛాన్స్ చాలా మటుకు మునిగిపోతుంటది, విదేశాలకు అవసరం ఉండదు, పౌల్ట్రీ ఫీడ్ కు దీనికి తప్ప అవసరం ఉండదు. అయితే అది అది కూడా ఒక ఫార్మ్ ఆఫ్ ఇన్పుట్ తెలంగాణ కేంద్రాలు ఇది వచ్చింది, అది 20 తీసుకొని కేంద్ర ప్రభుత్వం అమ్ముకున్నట్టు కాదు. అయితే ఇంత అంత వస్తుందంటే రూపాయిమైన మదర్ ధర కుటుంబ రైతులకు లాభమవుతుంది, ఇంకోటి ప్రభుత్వానికి లాభమవుతుంది. దీనివల్ల తెలంగాణ రైతులకు 25,000 crores వస్తుంది. అవి మీరు అందరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇదండి, రోడ్లైనా ఉపాధి హామీ మెథడాలజీ మొత్తానికి మార్చిండు మోడీ గారు. ఓన్లీ ఉపాధి హామీ ఎక్కువ చేయలేదు, మొదలు ఉపాధి హామీ అంటే అది ఎక్కడో గుట్ట మీద పోయి రెండు కొక్కలతో ట్రయించడం, అది ఎవరికి లాభం కాదు. పరిస్థితి వచ్చేది వ్యవసాయం గురించి తీసుకునేది. ఇప్పుడు ఉపాధి హామీ ప్రొసీజర్ మార్చింది, దాంట్లో మెటీరియల్ కాంపోనెంట్ యాడ్ చేసింది. అంటే ఉపాధి హామీలో మెటీరియల్స్ అంటే మన సిమెంట్ స్టీల్ కక్కర్లో వేస్తే అదే లేబర్ తోటి రోడ్ వేపిస్తారు, ఆ రోడ్ లాభం అయ్యేటట్టు. సో ఏమో ఉపాధి హామీ ఆల్మోస్ట్ లైక్ ఊర్లలో తిరుగుబాటు రాకుండా పైసలు ఇచ్చే ఉత్తర పైసలు ఇచ్చే వాళ్ళు ఎక్కడ గుట్ట పోయి ఒక్కతోడి అనేది ఇప్పుడైనా దానితోటి లాభమైన రోడ్ అవుతున్నది. సో పాలసీస్ మార్చిండ్రు, ఇవన్నీతోటి నిజంగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవుతుంది, లాభం అవుతుంది. అందుకే నేను ఇవన్నీ కూడా ఆలోచించి వాళ్ళ సిద్ధాంతాలు భారతదేశంలో వాళ్ళ విధానాలు ఆలోచించి బీజేపీ పార్టీలో జాయిన్ అయినా నాకు నమ్మకం ఉంది ఏంటంటే ఇంత లోతుగా తెలియకుంటే ఇంకోటి వారు లోతుగా చేస్తారు. బీజేపీ పార్టీలో ఆర్ఎస్ఎస్ లా ప్రతి సబ్జెక్ట్ మీద నా ఏనుగు బయటికి వెళ్తారు విదేశాలకు. అరవింద్ మేనన్ అనేది ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ ఫ్రమ్ ఆర్ఎస్ఎస్ అసైన్ టు మున్గోడు ఎలక్షన్స్ అప్పుడు తెలంగాణ, ఆయన నువ్వు ఎక్కడో పరిచయం అయినా నువ్వు ఏం చేసినావు ఇదంతా చేసేది, నేను 4 ఏళ్ళు యూరోప్ లో ఉంటుంది, 1 ఇయర్ జపాన్ ఉంటుంది. జపాన్ లో ఎందుకు అక్కడ ఆర్ఎస్ఎస్ స్టార్ట్ చేస్తుందా లేకుంటే బీజేపీ స్టార్ట్ చేస్తుందా కాదు, నా అసైన్మెంట్ ఏంటంటే ఆడ రిటైరింగ్ పాపులేషన్, వాళ్ళు ఎట్లా రిటైర్ అవుతారు, వాళ్ళని ఎవరు ఆడుకుంటున్నారు, గవర్నమెంట్ ఆడుకుంటుందా, వాళ్ళ పిల్లలు ఆడుకుంటారా, లేకుంటే రిటైర్మెంట్ ప్లాన్స్ ఉంటాయా, లేకుంటే ఎంప్లాయర్స్ ఆడుకుంటారా, దాని మీద రీసెర్చ్ చేస్తాను. ప్రతి సబ్జెక్ట్ మీద, ఎకానమీ మీద, హెల్త్ కేర్ మీద, ఎడ్యుకేషన్ మీద, రిటైర్మెంట్ మీద, వీటన్నిటి మీద లోతుగా రీసెర్చ్ చేస్తుంది ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ. దానివల్లనే ఈ పాలసీస్ బయటకు వస్తాయి. అండ్ ఈ పాలసీస్ అన్ని కూడా ఇండియా అదే జాతీయ రాజధాని కట్టుబడి ఉంటుంది. ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ బిల్స్ 3, 3 5 చట్టాలు ఇవన్నీ జాతీయవాద కట్టుబడి ఉంటాయి. కేవలం సిఏఎన్ఆర్సీఏ కాదు, కేవలం కాశ్మీర్ ప్రతి పాలసీ బీజేపీ దీనికి జాతీయవాదంకు డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. రివర్స్ ఇంటర్లింకింగ్ ఇవన్నీ కూడా జాతీయవాదానికి కనెక్షన్ ఉంటాయి. ఇవి లోతుగా ఆలోచిస్తారు. అండ్ తర్వాత రాత్రిలో సడన్లీ ఒక ఐడియా వచ్చి నేను రేపు బ్రహ్మాండమైన పథకం అనౌన్స్ చేస్తాను అని బీజేపీలు ఉండదు, అది చాలా మంది ఆలోచించి తయారు చేస్తారు. ముఖ్యంగా ఇవన్నీ కూడా లోతుగా చెప్పరాదు కానీ ఎలక్షన్స్ రేపు ఉన్నాయి. అయితే ఎలక్షన్స్ అప్పుడు మీరు వీటి రిజల్ట్స్ మేము చూపెట్టగలుగుతాం. దీనివల్ల ఏమైంది, దీనివల్ల పదవ స్థాయి నుంచి అదే స్థాయికి, కానీ గ్రామీణ ప్రాంతాన్ని నాకేమొచ్చింది, పదవ స్థాయి నుంచి అదే స్థాయి అయితే నాకేమొచ్చింది, కానీ అవి కూడా చెప్తున్నాము, అవి కూడా తెలుసుకున్నారు. బియ్యం వచ్చింది, బాత్రూంలు వచ్చినాయి, బ్యాంక్ అకౌంట్లు వచ్చినాయి. అండ్ ఇవన్నీ కూడా ఎవరు అడగలేరు, నాకు 5 కేజీలు బియ్యం అడగలేరు, 5 లేకుంటే నాకు బాత్రూమ్ ఏమైనా అడగలేరు, నాకు బ్యాంక్ అకౌంట్లు ఏమైనా అడగలేరు. బీజేపీ పార్టీయే అది రిసర్చ్ చేసి 60 ఏళ్లలో బ్యాంక్ అకౌంట్ లేదు, 60 ఏళ్లలో బాత్రూమ్ లేకుండా ఒక సమాజంలో మార్పు తెచ్చిండ్రు. ఊళ్ళలో పోతే
ఇప్పుడు బయటికి ఓడు చెంబట్టుకోడు అన్నారు, ఎక్కడ పోయినామంటే బాత్రూమ్ పోతుండంటారు. సో సమాజంలో మార్పు తెచ్చింది వీళ్ళు. అయితే అటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది. అఫ్ కోర్స్ దీన్ని మోడీ అటాక్ చేస్తారు, కానీ మోడీ అంటే చాలా లోతైన ఆలోచన ఉన్నది. అయితే ఇవి మాత్రం నిజంగానే అవును, మర్చిపోయిన ప్రజలను ఉతుకపోతే మర్చిపోయిన మోడీ బాత్రూమ్ ఇచ్చారు, ఓన్లీ మోడీ బియ్యం గద్దెం అనుకోండి. కానీ దానివల్ల వాళ్ళకు గుర్తు చేస్తే నిజంగానే మా గౌరవాన్ని ఇచ్చిండు, ఎస్పెషలీ లేడీస్. లేకుంటే ఇవన్నీ కూడా మోడీ గ్రామానికి మోడీ ఎవరో తెలిసింది, అండ్ మోడీ చేసే పనులు కూడా తెలిసింది. అందుకే రేపు ఎలక్షన్స్ వల్ల నాకు ఇది మెయిన్ అడ్వాంటేజ్. కానీ ఆపోజిషన్ అంటారు రాముని అయోధ్య రాముని పేరు చెప్పుకొని మీరు ఓట్లాడుతుంటారు, అది కూడా చెప్పుకున్నాం. కానీ ఎవరు కూడా ముస్లామని ఎవరన్నా అడుగుతారు ఊళ్ళల్లో, ఈయన ఎవరంటే బిఎంహెచ్టీ అని అంటారు, అది ముఖ్యం. రాముడు కూడా ముఖ్యమే, కానీ ముఖ్యంగా ఈ డెవలప్మెంట్. కానీ మాకంటే కదా మద్దతు పార్టీ ఇవన్నీ అని మీ మద్దతు కావాలి ఈ ఎలక్షన్స్ వల్ల. ఎందుకంటే ఈ డైరెక్షన్స్, ఈ డెమోగ్రాఫిక్ డివిడెన్స్ మళ్ళా 10 ఏళ్ళలో ఉండదు, అండ్ మళ్ళీసారి మోడీ రావాలి. కానీ నాకైతే నమ్మకం ఉంది 200% అక్కడ మోడీ వస్తాడు, కానీ మన తెలంగాణ ఏమవుతుంది? మీరు చూసింది ఇంతకుముందు ప్రభుత్వాలు అక్కడి నుంచి ఎన్నో ఫండ్స్ పంపితే అది కాళేశ్వరం డైవర్ట్ చేసిండ్రు, దేనికో డైవర్ట్ చేసిండ్రు. కానీ ఇది కూడా సర్వశిక్ష అభియాన్ని పైసలు పంపిస్తే వీళ్ళు ఉపయోగించుకోగలగలేరు. ఎందుకంటే 60-40 స్కీమ్ ఉంటే వాళ్ళు 60% పంపితే వీళ్ళ దగ్గర 40% లేవు. అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్న ప్రభుత్వము కూడా ఇంకో కాళేశ్వరం కట్టబోతుంది, ఇంకో కాళేశ్వరంకు, అది మూసి రివర్ డెవలప్మెంట్, 50,000 కోట్లని ఇప్పుడు 100,000 కోట్లని. ఇవన్నీ తప్పుదారి పట్టిస్తే మేము ఇక్కడ ఉండి ఈ ప్రభుత్వాన్ని ఒత్తిడి పెట్టి మేము అక్కడ పెట్టి ఈ ప్రభుత్వాన్ని కరెక్ట్ దారిలా మేము తీసుకుపోగలుగుతాం అపోజిషన్లో ఉండుకుంటా స్టేట్లో, అండ్ అక్కడ పథకాలన్నీ ఇక్కడ అమలు చేయగలుగుతాము. మేము ముఖ్యంగా నా మేనిఫెస్టోలో ముఖ్యంగా ఏమి గ్యారంటీ ఇస్తా అంటే, ఇది నా గ్యారంటీలు కాదు, ఇవి తప్పనిసరిగా రెండు చాలా ఇంపార్టెంట్ స్కీమ్స్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, పేదలకు ఇల్లు. యూపీలో 40 లక్షల ఇల్లు కట్టించాము ఆవాస్ యోజన కింద, ఈవెన్ పక్క ఆంధ్రప్రదేశ్లో. కానీ ఇక్కడ డబుల్ బెడ్రూమ్ రాలేదు, ఆవాస్ యోజన పైసలు రాలేదు, ఇవైతే తప్పక. ఇంకోటి ఏమో 20,000 నుంచి 20 లక్షల బ్యాంక్ లోన్స్ ఇప్పిస్తాం. ఏ చిన్న వెల్డింగ్ షాప్ పెట్టించుకున్న, కార్పెంటరీ షాప్, టైలరింగ్ షాప్, సూది మిషన్ కొని, లేకుంటే 2 బర్లు కొని పాల బిజినెస్ పెట్టుకున్నా, ఇవన్నీ మేము గ్యారెంటీ ఇస్తున్నాం. నేను ఇదే చెప్పదలుచుకున్నా, కానీ మీ మీ అభిప్రాయాలు అండ్ మీ ప్రశ్నలు ఏమంటుంటే ప్లీజ్ అడగండి. అంటే ఫస్ట్ నేను అనుకుంటున్నది నమ్మాలని అంటే ఏం చెప్తారు కాదు, ఆల్రెడీ నమ్మిండ్రు, ఆయన నమ్ముతలేరు. అయితే ఎందుకు నమ్మిండ్రు అంటే, నేను ప్రజల కొరకు ఎప్పుడు ఉంటా, ప్రజల దిక్కు ఎవ్వరు కూడా తెలంగాణలో అధికారం ఇడిచిపెట్టి ప్రభుత్వం అధికార పార్టీ తప్పుదారి పడితే అధికారం ఇడిచిపెట్టి ప్రజల దగ్గరకు వచ్చినోడు ఎవ్వరు లేడు, ఎమ్మెల్యే లేడు, మంత్రి లేడు, ఎవరు కూడా లేరు. అయితే ప్రజలకు నాకు మీద ఇంకా ఎక్కువ నమ్మకం వచ్చింది. ఇంకోటి నేను అక్కడి నుంచే, నేను ఆల్ 25 ఏళ్ళు బయట ఉన్నా కూడా, బయట దేశాలలో ఉన్నా కూడా, 23 ఏళ్ళు ఉన్నా కూడా, నేను ఎప్పుడు కూడా చిన్న ఉన్నప్పుడు అంతకుముందు కూడా ప్రతి ఏడాది 3 నెలలు ఊర్లోనే గడిపేది. నాకు ఊర్లో సమస్యలు తెలుసు, ఊర్లో ఎట్లుండేది తెలుసు, ఇప్పుడు ఎట్లున్నాయి తెలుసు. అండ్ ప్రతి గ్రామం నేను కనీసం 3 సార్లు పోయినాను, ప్రతి సర్పంచ్ ఇంటి కడప దాటి కనీసం నీళ్ళని తాగినాను, ఎంపీటీసీ జడ్పీటీసీలు. అండ్ సో దానివల్ల నా మీద నమ్మకం వచ్చింది. అవతల క్యాండిడేట్ అసలుకు పార్లమెంట్ అటెండ్ చేయలేదు, అది ఎక్స్పెక్టండి. ఇటు ఊర్లలో ఎప్పుడు తిరగలేదు, 5% ఊరు కవర్ చేయలేదు. అండ్ ఆయన తిరిగేది ఓన్లీ లీడర్లతోటి, అది ల్యాండ్ డీలింగ్స్ కొరకు, వీటి కొరకు, కానీ నాట్ ప్రజల సమస్యల కొరకు. పార్లమెంట్లో లోకల్ ఇష్యూస్ మీద మాట్లాడలేదు, తాండూ రాయన్న, లేకుంటే కందులైనా, లేకుంటే జియో ట్రిపుల్ వైన్ అయినా, లేకుంటే బీజాపూర్ హైవే అయినా ఎప్పుడు మాట్లాడలేదు. సో అందుకే ఆయన మీద నమ్మకం లేదు, నా మీద నమ్మకం ఉన్నది.
నేను ప్రత్యేకంగా ఇప్పుడు ఏమైనా చేస్తా అంటే నమ్మకం రావలే, అవసరం లేదా అనుకుంటున్నా. ఇంకొకటి బలం ఎప్పుడైందంటే నేను చేయలేకపోతే ఈ మధ్య ఒకటి గాడిని గుడ్డు పట్టుకొని నేను ఆపరేషన్ పార్టీ వెళ్తుంది. ఒకటి రిజర్వేషన్స్ రద్దు చేస్తారు, బీజేపీ వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ అని వాళ్ళు బలంగా తీసుకెళ్తారు. అది మీరు ఏమైనా తిప్పి కొడుతున్నారా? మా పబ్లిక్ అదే ఎట్లా తీసుకున్నాం అనుకుంటున్నా నిజంగా మీరు రద్దు చేస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ వైఖరి ఏంటి? మీరు ఏంటి అధిష్టానం మీ దగ్గర, మోడీ గారు మీ దగ్గర లేదు, అమిత్ షా గారు కూడా మీ దగ్గర, అసలు నిజంగా దీని మీద మాకు స్పష్టత ఇస్తే మీలాంటి వాళ్ళకు మద్దతు ఇవ్వాలని ఛానల్స్ వాళ్ళు సపోర్ట్. రాజ్యాంగం రాకముందే అంబేద్కర్ గారు ఎన్నోసార్లు మాట్లాడారు, దేశం డెవలప్మెంట్ కావాలంటే అందరూ సమానంగా ఉండాలి, సమానంగా ఉండాలంటే వెనుకబడిన వాళ్ళు మీదికి రావాలి, అందుకే రిజర్వేషన్స్ అవసరం. రాజ్యాంగంలో ఉండే అంబేద్కర్ ఆశయాలు అదే ఉండే. అంబేద్కర్ గారిని గౌరవించిన వాళ్ళు మేము, అంబేద్కర్ గారిని అవమానించిన వాళ్ళు వాళ్ళు. అంబేద్కర్ గారిని కుట్ర చేసి ఆయన పిఏ తోటి ఓడగొట్టిండ్రు నార్త్ బాంబే, నార్త్ బాంబే ఎలక్షన్స్ అలా. అది కాంగ్రెస్ పార్టీ, మేము రిజర్వేషన్స్ ఇచ్చేటోళ్ళము, కానీ చట్టానికి విరుద్ధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా ముస్లిం రిజర్వేషన్స్ అంటే అది డెఫినెట్లీ అది మేమే కాదు, హైకోర్టు సుప్రీంకోర్టు కూడా కొట్టేస్తుంది. మేము రిజర్వేషన్స్ ఇస్తున్నాము. వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ బీసీల రిజర్వేషన్ తీసేసింది కర్ణాటకలో, బీసీల రిజర్వేషన్స్ 4% తక్కువ చేసి అది ముస్లింలకు ఇచ్చింది. మేము రిజర్వేషన్స్ ఇచ్చేటోళ్ళము, మేము రిజర్వేషన్స్ ఇచ్చేటోళ్ళం కాదు. రిజర్వేషన్స్లో కూడా కొంచెం అన్యాయం జరుగుతుంది, వర్గీకరణ కాలేదు. అది కూడా ఎట్లయితే బీసీల వర్గీకరణ అయిందో ఎస్సీలలో కూడా కావాలని దాని కొరకు మేము పోరాడుతున్నాం. ఇప్పుడు హైకోర్టులో ఉంది, అందుకే మందకృష్ణ మాదిగ గారు మాతో ఉన్నారు, వాళ్ళతో కాదు. అదే కాక మేము ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ పేదోళ్ళు ఎవరున్నా అంటే ముస్లిమ్స్ ఉన్నా క్రిస్టియన్స్ ఉన్నా వాళ్ళకు కూడా రిజర్వేషన్స్ కావాలని ఈడబ్ల్యూ మేము రిజర్వేషన్స్ ఇచ్చేటోళ్ళం. వాళ్ళు రిజర్వేషన్స్ పేరు చెప్పి దోకా చేసేటోళ్ళు. ఇంకోటి మీరు యాదికి పెట్టుకోండి, మండల్ కమిషన్ అని ఎప్పుడు 30 ఏళ్ళ కింద స్ట్రైక్ లైట్ ఉండే, దాంట్లో బీసీల ప్రత్యేకంగా బీసీల కొరకు రిజర్వేషన్స్ కావాలంటే కొట్లాడింది. ఎంతోమంది ఇటు అటు ఇవ్వద్దని, కొంతమంది ఇవ్వాలని. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఇచ్చింది ఆ రిజర్వేషన్స్, పీర్కోళ్ళు పారిపోయినరు. రిజర్వేషన్స్ ఇచ్చేది మేము, రిజర్వేషన్స్ తీసేసేది మేము, తీసేసి వాళ్ళ సొంత ఓట్ బ్యాంకు ఇచ్చేది. ఇంకా చూస్తే అది కొన్ని కొన్ని రాష్ట్రాలలో ముస్లింస్లకు కూడా లాభం లేదు, ఎందుకంటే మతపరంగా రిజర్వేషన్స్ ఇస్తే ఎవరికి లాభం? ఆ మతంలో ఉన్న ఎడ్యుకేటెడ్ ఎలీ ధనవంతులు వాళ్ళే అని గుంజుకుంటారు. మేమేమంటున్నాం, పస్మందా ముస్లింస్, వెనుకబడిన ముస్లింస్ అను వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ అని ఏదైనా స్కీమ్ పెట్టి ఇవ్వాలని. వాళ్ళు రిజర్వేషన్స్ తీసేటోళ్ళు, మేము రిజర్వేషన్స్ ఇచ్చేటోళ్ళం. 19 ఎలక్షన్లో మీరు ఓడిపోయిన రంజిత్ రెడ్డి చేయడం, ఇప్పుడు 24 ఎలక్షన్లో డిఫరెన్స్ ఏంటి ఆ ఎలక్షన్కి ఎలక్షన్కి? ఈసారి ఎట్లా తెలుస్తుంది ఆయన చేతిలో? ఫస్ట్ ఆల్ ఆయన చేతిలో ఏం లేదు, ఆయన అది కేసీఆర్ కేటీఆర్ చేతిలో ఉండే, పోలీసు ఉండే, అధికారులు ఉండే, ఫోన్ ట్యాపింగ్ టెక్నాలజీస్ ఉండే. అయితే ఇప్పుడు కూడా ఉండే అనుకుంటా, అంత ఘోరంగా ఉండే. అయితే నేను యాక్చువల్లీ పోయిన ఎలక్షన్స్లో 100 మెజారిటీతో గెలిచిటోని మొత్తాన్ని నన్ను బంధించిండ్రు, నా ఫ్యామిలీని బంధించిండ్రు, ఎంతోమందిని నా మీద కోర్టు కేసు చేసిండ్రు. లాస్ట్ ఎవన్నో ఒక ఆయన పట్టుకున్నాడు, నా లాయర్ ఆయన పట్టుకొని లాస్ట్ 2 డేస్లలో కంటిన్యూస్, అప్పుడు TV9 టీ న్యూస్ వాళ్ళ కుటుంబ ఛానల్స్ అన్నీ కంటిన్యూస్. నాకున్నదేంది? మంచి పేరు. అయితే మంచి పేరు దాన్ని విశ్వేశ్వరరెడ్డి 72 కోట్లు పట్టుకున్నాము, దొంగ పైసలు నేను వేసిండ్రు, నేను డిఫమేషన్ కేసు వేసిన, ఇంకా నడుస్తూనే ఉన్నది. సో దానివల్ల నేను నేరో మార్జిన్తో తోడిపోయినా, నాకు నన్ను తిరగనీయలేదు. రాజేంద్రనగర్ల ప్రత్యేకంగా ప్రతి కాంగ్రెస్ వాళ్ళు కొనేసిండ్రు, ఉన్నోళ్లను తిరగనీయలేదు. కేవలము శంషాబాద్ ఇంకా నార్సింగ్ తప్ప ఒక్కరు కూడా లేదు, ఓన్లీ మా ఇద్దరు సిస్టర్స్ క్యాంపెనీ. సో ఇటువంటి పరిస్థితి ఉండే అంత కొంచెం అప్పుడు కాంగ్రెస్ రూలింగ్ లేదు, కొంచెం భయం ఉంటుంది అనుకుంటా. బీజేపీలు ఉన్నావు కదా, వాళ్ళు ఆయుధాలు ఉపయోగిస్తే మేము కూడా ఆయుధాలు ఉపయోగిస్తాం, కొంచెం భయం ఉంటుంది ఈసారి.
సో కొండ విశ్వేశ్వర రెడ్డి డబ్బులు తక్కువ ఖర్చు పెడుతున్నానని ఈ గ్రౌండ్ లో వినిపిస్తున్నారు. అటువైపున బాగా ఖర్చు పెడుతున్నారట, మరి ఎట్లా ఎదుర్కొంటారు దీన్ని? నేను లాస్ట్ మూమెంట్ లో మీరేమైనా తీసే అవకాశం ఉంటుందా? నేను మోస్ట్లీ మాక్సిమం నేను ప్రచారం మొదలుపెట్టి నా టికెట్ అనౌన్స్మెంట్ కంటే ముందే చేసినాను. నేను ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో నేను ఏంది రీయూజబుల్ వెజిటేబుల్ క్యారింగ్ బ్యాగ్స్ ఇచ్చినాను, కూరగాయల బస్తాలు ఇచ్చినాను విత్ మోడీ కమలం పువ్వు నాది ఇది అది. తర్వాత ప్రతి ఇంటికి అయోధ్య నుంచి ప్రసాదం అక్షతాంత ముందే అయింది, ప్రసాదం పంపించాను. తర్వాత 300 గ్రామాలలో భజన కార్యక్రమ పోటీలు పెట్టినాను 25 లక్షలతోటి, అది 5 లక్షల ప్రైస్ మనీ. తర్వాత ఇటువంటి నేను డిసెంబర్ నుంచి చేసుకుంటా వచ్చినాను. అండ్ నేను ఖర్చు పెట్టినంత ఎవరు ఖర్చు పెట్టలేదు, కానీ అందరికీ అంటే ఇవన్నీ లీగల్ వైట్ మనీ ఇవన్నీ కూడా. ఇప్పుడు లిమిట్ ఉంటుంది 95 లాక్స్ లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్లోనే పోతున్నాను. అండ్ నేను ముఖ్యంగా ప్రచారం ఇప్పుడు కాదు, ఎప్పుడు కూడా నేను ప్రచారం మ్యాక్సిమం ప్రచారం అంతకుముందు చేస్తాను, కానీ నేను అన్నిటికీ తయారున్నాను, వాళ్ళన్నిటికీ తయారున్నాను, అన్నిటికీ తయారున్నాను, అన్నిటికీ రెడీ ఉన్నాను. చెవిళ్ళ కాన్ఫరెన్స్ లో దాదాపు రాజేంద్ర గారు కానీ అదేవిధంగా లింగంపల్లి కానీ మహేశ్వరం కానీ ఇవి అర్బన్ కిందకి వస్తాయి. మిగతా చెవిళ్ళ కానీ చెవితల్ల కానీ తాండూరు కానీ పరి కానీ వికారాబాద్ ఇవి రూరల్ ఏరియాస్. ఈ అన్నిటిలో కూడా దాదాపు అర్బన్ తప్ప రూరల్లో బీజేపీ చాలా వీక్. ఎందుకంటే మేము గతంలో అసెంబ్లీ చూసినప్పుడు కనీసం క్యాడర్ కూడా మండలాకు ఒక లీడర్ లేడు పరిస్థితి కనబడతా ఉంది. సో ఇప్పుడు దాన్ని అధిగమించు కేవలం మోడీ వేవ్ తోటి లేదంటే కొండ విష్ణు గారి పరిచయాలతోటి గెలిచేటువంటి పరిస్థితి చేయవలం కనబడుతుందా? నాకు పోయిన 2 ఎలక్షన్స్లో కూడా నా స్ట్రెంగ్త్ రూరల్ ఉండే, నా వీక్నెస్ సిటీలు ఉండే, ఎందుకంటే రూరల్ అందరు నన్ను గుర్తుపడతారు. బీజేపీది ఉల్టా ఉండే ఉన్నది కూడా, బీజేపీ స్ట్రెంగ్త్ సిటీలు ఉన్నది, రూరల్ వీక్, ఈ రెండు కాంప్లిమెంట్ ఈచ్ అదర్. అండ్ నేను అనుకుంటున్నా పోయిన అసెంబ్లీ ఎలక్షన్స్ అలా ఎక్కడైనా తాండూరులో 4,000 ఓట్లు వచ్చినాయి జనసేనకు, వికారాబాద్లో 7,000 వచ్చినాయి, ఇప్పుడు 70,000 కాదు 80,000 దాటుతాయి, తాండూరులో అయితే 100,000 టచ్ అవుతాయి, అంటే 25 ఇంతలు పెరుగుతాయి, అక్కడ ఈడ 15 ఇంతలు పెరుగుతాయి. సో ఆ పరిస్థితి ఉన్నది, సర్వేలు కూడా అదే చూపెడుతుంది. సో లాస్ట్ 4 మంత్స్ నుంచి చేసేది అదే, 70% నా కాన్సన్ట్రేషన్ రూరల్నే ఉండే, నా ప్రచారం టైం అయినా నా యాత్రలైనా ఇవన్నీ కూడా అక్కడ ఉండే. సో దానివల్లనే ఇంకోటి ఏంటంటే, కరెక్ట్ మీరు అన్నది, మోడీ వేవ్ అంతటా చేరింది, నలుమూలలు చేరింది, అండ్ గ్రామీణ ప్రజలకు చాలా అవగాహన ఉంది. అది స్టేట్ ఎలక్షన్స్, ఇది మోడీ ఎలక్షన్స్, అది కూడా తెలుసు. ఇంకోటి చాలామంది కన్ఫ్యూజన్ ఉండు, ఎక్కడైనా తెలుస్తారు అవతల దిక్కు ఎవరున్నారు, మోడీకి ఎవరు, ఎందుకంటే ఇది భారతదేశం పెద్దది అని తెలుసు, వాళ్ళ కోలేషన్ ఐఎన్డిఐఎస్ అక్కడికి తెలియదు. రాహుల్ గాంధీ క్యాండిడేట్ ఇక్కడ అనౌన్స్ చేసింది కానీ ఢిల్లీ లింక్ అనౌన్స్ చేయలేదు, ఆయననే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అని. ఇవన్నీ అవతల సైడ్ కన్ఫ్యూజన్ గురుంది, ఇక్కడ క్లారిటీ ఉన్నది, వచ్చే ఎలక్షన్స్ మోడీవి, మోడీయే పిఎం అభ్యర్థి అని, అది చాలా అడ్వాంటేజ్. నేను ఇంతకుముందు సర్వేలు నేను ముఖ్యంగా సర్వేలు చేసింది ఓన్లీ నేను ఫోకస్ అక్కడ, డీటెయిల్ సర్వే అప్పుడు అసెంబ్లీ అప్పుడు చేసినాను, చాలా ఎక్స్పెన్సివ్ సర్వే. దాని తర్వాత చిన్న సర్వేలు చేయించాం ఓన్లీ 4 గ్రామీణ ప్రాంతాలలో జనవరి ఫిబ్రవరి మార్చ్ కంటిన్యూ. ఫస్ట్ పెయిన్ సర్వే చేసి డిప్స్టిక్స్ చేసి సేమ్ శాంపిల్తో చేస్తారు, అయితే 60% కంటే ఎక్కువ ఉన్నదని నేను అనుకుంటున్నాను. నాకు 60% ఉంటే అది ఆఫ్కోర్స్ ఇది మారుతుంటుంది అండ్ సర్వేలు యాక్యురేట్ ఉండదు, అంటే వాళ్ళకి 30% 10% ఉన్నట్టే. అయితే దాంతో 3 లాక్స్ కంటే ఎక్కువ మెజారిటీ ఎక్కడ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇంకోటి ఏంటంటే లాస్ట్ వన్ మంత్లో ఎక్స్ట్రీమ్ ముస్లిం కన్సాలిడేషన్ అయింది. ఎక్స్ట్రీమ్ అంటే ఎక్స్ట్రీమ్ ముస్లిం కన్సాలిడేషన్, అండ్ మీరు చూస్తే ఎంఐఎం అసదుద్దీన్ కంటే ఎక్కువ శాతం ముస్లిం ఓట్స్ కాంగ్రెస్ పార్టీకి పడుతున్నాయి. ఇక్కడనే కాదు అంత యావత్ తెలంగాణ, అసదుద్దీన్కు 73% కంటే ఎక్కువ ముస్లిం ఓట్స్ పడాయి, కానీ కాంగ్రెస్ పార్టీకి 80% పడతాయి మినిమం. అదే నష్టం చేస్తుంది కానీ ఈ నడుమ
బీఆర్ఎస్ చాలా గుంజుకుంటున్నది ముస్లిం ఓట్సు. ఎందుకంటే మన ఇఫ్తార్ ఈ దావత్ అప్పుడు చాలా మంది అన్నారు మా కేసీఆర్ఏ న్యాయం ఇఫ్తార్ అప్పుడు దావత్లు ఇచ్చిండు, ఇఫ్తార్ తోఫాలు ఇచ్చిండు, ఇఫ్తార్ కొత్త బట్టలు ఇచ్చిండు, వీళ్ళేమో ఓన్లీ వాడుకుంటారు కానీ మనకేం చేయరు అని బాగానే ప్రచారం అయింది ఇఫ్తార్ దావత్లల్లో. అయితే నిజంగానే కాంగ్రెస్ ఏమి ఇవ్వలేదు. అండ్ వాళ్ళు కొంతమంది ఎడ్యుకేటెడ్ కూడా తెలుసు, కాంగ్రెస్ ఎప్పుడైనా ముస్లిమ్స్ను ఓట్ బ్యాంక్ తిరిగి వాడుకున్నది కానీ ఆదుకోలేదు. వాళ్ళ సొంత మన్మోహన్ సింగ్ అప్పుడు సాచార్ కమిటీ రిపోర్ట్ ఉండే అందులో చూపెట్టిండ్రు. ఈ ఇప్పుడు ఎస్పెషలీ రాజేంద్రలో చాలా రాజేంద్ర అండ్ అక్కడ మహేశ్వరంలో బీఆర్ఎస్ చాలా పెద్ద పెద్ద ముస్లిం సమావేశం పెట్టింది. వాళ్ళు బీఆర్ఎస్ టార్గెట్ కనీసం 35-40% ముస్లిం ఓట్స్ వాళ్ళకు వచ్చే అవకాశం ఉన్నది. అప్పుడు నాకు చాలా అడ్వాంటేజ్ నిజంగానే. కానీ సర్వేలు చూస్తే పోలరైజేషన్ బాగైంది, సిఏ వల్ల సిఏఎంఎం తెచ్చి ముస్లింస్ ఎగొడతామని అన్ని దుష్ప్రచారాలు బాగా చేసిండ్రు. చాలా మందికి తెలియదు సిఏ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ముస్లింస్లకు వ్యతిరేకంగా. అది 1948 జూలై 19th లో తెచ్చింది. రంజిత్ రెడ్డి ఫిల్మ్నాథ్ లో హనుమాన్ టెంపుల్ కబ్జా చేసి ఆ టెంపుల్ పూజ చేసి ఆ దాదాపు 19 ఎకరాల కబ్జా చేసి అంటా ఉన్నారు, కానీ అది లీగల్ అని చెప్పేసి రంజిత్ రెడ్డి చెప్పారని తెలుస్తుంది. దీన్ని మీరు ఏమో నిన్న సవాల్ కూడా తీసుకున్నారు హనుమాన్ టెంపుల్ దగ్గర కూడా చర్చగా అట్లా హనుమాన్ టెంపుల్ యొక్క అంశం అంటే మీరు ఎట్లా చెప్పారు? ఇది యాక్చువల్లీ దీంట్లో రెండు భాగాలు ఉన్నాయి. అందులో 14 ఎకరాలు ఇది నా దృష్టికి తీసుకొచ్చింది, దాని కేసు పెట్టామంటే నేను పెట్టాన. పోల్ట్రీ స్కామ్ కూడా నా దృష్టికి వచ్చింది, దాని కేసు పెట్టామంటే పెట్టా. ఎందుకంటే ఒకవేళ నేను పెడితే ఆ కేసు వీక్ అయిపోతుంది, రాజకీయ కక్షణం అయిన పెట్టాను. వేరే వాళ్ళు కేసు పెట్టిండ్రు. అదే ఏ రోజు అయితే నేను యాత్ర మొదలుపెట్టినో ఆ రోజు అడ్మిట్ అయింది. మొన్న జడ్జ్మెంట్ అంటే ఇంట్రీమ్ జడ్జ్మెంట్ తీరు కూడా వచ్చింది. ఏది ఆ 4 ఎకరాలు ఎక్కడైతే హనుమాన్ల గుడి ఉందో ఆ 10 ఎకరాలు కూడా ఒక స్కామ్ ఉంది, అది వేరే. కానీ అలా హనుమాన్ల గుడి లేకుండే అదే, బట్ ఇది హోల్ 14 ఎకర్స్లో హనుమాన్ల గుడి ఉండే. అయితే అక్కడ పెద్ద పెద్ద గుండ్ల మధ్యలో గుహలలో హనుమాన్ల గుడి ఉండే. అది గవర్నమెంట్ ల్యాండ్ అని గవర్నమెంట్ దగ్గర పాత ధరలు తీసుకున్నారు. అండ్ తీసుకొని హనుమాన్ల ఆ గుండ్లకు పొక్కలు పెట్టి బ్లాస్ట్ చేసిండ్రు. ఇప్పుడు అది లేదు, ఇప్పుడు అది నిర్ణయం చేసి 4 అంతస్తులు కట్టిండ్రు. కేసు పెట్టినాక ఆపేసిండ్రు, ఇప్పుడు ఆపేసిండ్రు. అది 4 ఎకరాలు తీసుకొని 400 గజాల మూలకి ఇచ్చి వచ్చిన హనుమాన్ల విగ్రహాన్ని పెట్టిండ్రు. అది కాదు, నిజమైన దాన్ని బ్లాస్ట్ చేసిన వాళ్ళు, నాకు సుబూతులు ఉన్నాయి. అయినా కూడా ఖుద్ టీవీ ఛానళ్ళలో చెప్పింది ఏంటంటే, ఎవరు అడిగితే యూట్యూబ్ టీవీ ఛానల్లో చెప్పింది ఏంటంటే, అవును దానిపై ఆ కంపెనీ అనే కంపెనీ అక్బర్ రెడ్ ఫోర్ట్ ప్రాపర్టీ మేము తీసుకున్నాము, గవర్నమెంట్ మాకు భూమి ఇచ్చింది. ఆయన కూడా అడ్మిట్ చేసిండు, ప్లస్ ఆయన కూడా అడ్మిట్ చేసిండు. సుబూతులు నా దగ్గర ఉన్నాయి, ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, ఆ బాంబు పేలేటప్పుడు ఫోటోగ్రాఫ్ ఉన్నాయి, బాంబు పేలినప్పుడు తర్వాత ఇప్పటి వరకు పోయి చూడొచ్చు. ఇంకా ఛాలెంజ్ చేస్తున్నా, ఆయన వచ్చి ఇది అక్కడ ఛాలెంజ్ చేయవచ్చున్నాను. కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీ నుంచి మీరు పోటీ చేస్తున్నారు, ఇంకో కొండా విశ్వేశ్వరరెడ్డి ఉన్నాడు ఫోర్త్ ప్లేస్ లో అనుకుంటా, అదే వాళ్ళ బ్లాక్ కరెక్ట్. సో ఇది మీకు మైనస్ అయ్యే అవకాశం లేదా? ఎట్లా మీరు ఉంటుంది, 0.5% ఎంత ఉంటుంది, కానీ నేను 15% తోటి గెలుచు, అది నాకు ఫిగర్ ఏ ఉండదు 15% ఎంతో గెలుస్తున్నా. అయితే 3 లక్షల మెజారిటీ అంటే ఆల్మోస్ట్ 15% 0.5%. దీని మీద రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. ఇప్పుడే పొద్దుగాల ప్రకాష్ జావడేకర్ గారితో మాట్లాడిన ఉంటుంది, ఆయనకు కూడా ఎలక్షన్స్ ఇప్పుడే. అయితే అక్కడ ఇంతకుముందు ఒక మరాఠీ సంతోష్ ఏదో పేరుండే, 25 సేమ్ నేమ్ సేమ్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అంటే ఆయన కరెక్ట్ క్యాండిడేట్ గెలిచిండు. అయితే దాని ఎఫెక్ట్ ఉంటుంది 0.5%, కానీ వీళ్ళు చేసేదే చీటింగ్. వాళ్ళు అంత గెలుస్తా అంటే వాళ్ళు ఎందుకు పెట్టాలి? అది కూడా ఆయన పేరు మార్చిండ్రు, ఆయన ఫాదర్ పేరు ఫ్యామిలీ పేరే మార్చిండ్రు. ఆయన ఫాదర్ ఫ్యామిలీ పేరు వేరే, ఆయన ఫ్యామిలీ పేరు వేరే. అయితే పేరు మార్చుకొని వాళ్ళని చేసిండ్రు. మేము ఎలక్షన్ కమిషన్లో ప్రొటెస్ట్ చేసినాము, ఛాన్స్ ఉన్నది, కానీ అయితే కాకుండా నేను భారీ మెజార్టీతో గెలుస్తున్నా. ఆయన నాదేమో 2, అది ఒరిజినల్ విశ్వేశ్వరరెడ్డి, ఇది ఏదో ఫేక్ విశ్వేశ్వరరెడ్డి. ఒరిజినల్ విశ్వేశ్వరరెడ్డి కమలం పువ్వు గుర్తు 2. రంజిత్ రెడ్డికి టికెట్ ఇప్పడం వెనకాల ఓవైసీ పాత్ర చాలా స్పష్టంగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి, దీన్ని ఎంతవరకు నిజమంటారు? మొట్టమొదటి
నేను ఆయన మీద ఒక కేసు కూడా పెట్టినాను. ఏదో ఒకటేసారి నాకు ఫోన్ చేసి బూతులు తిట్టుకున్నారు. నాకు అటువంటి దిగజారిన మాటలు నా ముఖం మీద నాకు ఫోన్ చేసి ఎవరు కూడా నా జీవితంలో ఎవరు చేయలేదు. మా అమ్మ పేరు చెప్పుకొని తిట్టిండు, ఇది అది సరే. ఆయన కల్చర్ చూపెట్టుకున్నాడు. కానీ అయితే ఆయనకు ఫ్రస్ట్రేషన్ ఏంటంటే, ఆయనకు టికెట్ అనౌన్స్ చేయ టికెట్ అనౌన్స్ చేసిండు. కేటీఆర్ ప్రచారం కూడా 2-3 మీటింగ్లు పెట్టుకున్నాడు. దాని తర్వాత సర్వేలు చేస్తే ఆయన ఎవరు గుర్తుపట్టలేరు. మీ ఎంపీ ఎవరంటే ఆయన పేరు చెప్తలేరు. తర్వాత ఇమీడియట్లీ ఎవరు గెలుస్తారంటే సర్వేలో బీజేపీల ఎంపీ ఉంటేనే గెలుస్తాడు. అయితే మీరు తెలుసుకోండి, ఆయనను కూడా అడగండి. అయితే జనవరి డిసెంబర్ నుంచి ఆయన బీజేపీలో వస్తానికి ప్రయత్నం చేసిండు. నాకు తెలిసింది, నేనేం ప్రత్యేకంగా దాని మీద ఏం యాక్షన్ తీసుకోలేదు. దాని తర్వాత పెద్ద స్పందన ఇవ్వకుంటే మళ్ళీ ఐ థింక్ కాంగ్రెస్ది పోయి మళ్ళీ డబ్బు నూరుకొచ్చిన కనుక కాంగ్రెస్లో వీళ్ళందరూ తెలుసు, ఈ అక్బర్ రెడ్ ఫోర్ట్ ప్రాపర్టీ, డిఎస్ఆర్ ప్రాపర్టీస్ ఎన్నో స్కామ్ చేసిండ్రు. కాంగ్రెస్ ఆయన దగ్గర షెల్టర్ తీసుకోతే ఆయన్నే వాళ్ళే గుంజుకుంటారని భయానికి మళ్ళా బీజేపీ దగ్గర పోయిండ్రు. ఒక యూనియన్ మంత్రిని కలిసిండు. కలిసి యూనియన్ మంత్రి దగ్గర టాప్ లీడర్షిప్ బీజేపీలను కలిసిండు. అది అడగండి, నేను పేర్లు కూడా చెప్తే ఎవరిని కలిసిండో. అండ్ వితౌట్ కండిషన్స్ వస్తాయి. ఎందుకంటే అక్కడ నేను అనుకుంటా కేటీఆర్ వాళ్ళ దగ్గర ల్యాండ్ స్కామ్స్ పట్టుకొచ్చింది ఇక్కడికి. అండ్ ప్రొటెక్షన్ కొరకు నా వితౌట్ కండిషన్స్ జాయిన్ అవుతా అంటే జస్ట్ ప్రొటెక్షన్, ఆస్తులు కాపాడుకోవాలి. ఇంకా అక్కడ హనుమాన్ల గుడి బ్లాస్ట్ చేసిన వాడు ఇక్కడికి వచ్చి జై శ్రీరామ్ అనగలుగుతాడా? అనగలిగలేదు. మళ్ళా స్పందన దొరకలేదు. అయితే ఇంక ఎటు కాకుండా కాంగ్రెస్ గుంజుకుంది. అయితే ప్రయత్నం బాగా చేసింది, బీజేపీలకు వస్తుంది. అయితే ఇప్పుడు ఆ కాంగ్రెస్ అభ్యర్థి ఎందుకో అక్కడ కూడా నేను అనుకుంటా అక్కడ ఢిల్లీలో పైసలు ఇచ్చిండో ఏమి ఇచ్చిండో. ఇక్కడ అభ్యర్థి వేరే, సునీతా మహేందర్ రెడ్డి గారు ఉండే. ఇంకా అది నా అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే సునీతా మహేందర్ రెడ్డి ఉంటే ఎంతైనా ఈ ప్రాంత వాసులు మహేశ్వరం, రాజేందర్, షేర్లింగపల్లి, చేవల, వికారాబాద్ పరిగిల ప్రతి ఎన్నో ఎన్నిసార్లు 30 ఎన్నిసార్లు వాళ్ళు ఉన్నారు. మంచిగా అంత పట్టు ఉన్నది, కాంటాక్ట్స్ ఉన్నాయి. ఈయనకు అసలు కాంటాక్ట్స్ లేదు, పట్టు లేదు. అండ్ సో ఇది నాకు చాలా అడ్వాంటేజ్. డెఫినెట్లీ ఓఎసీ అవసరం లేకుండే, ఓఎసీ పాత్ర అంటారు కాదు, ఓఎసీ దగ్గరికి నీ సపోర్ట్ కావాలి. నేను ఆయన ద్వారా టికెట్ దొరకలేదు. ఇది టికెట్ ఆయన ద్వారా కాదు, ఢిల్లీ ద్వారా దొరికింది. ఇది కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ లీడర్షిప్ ఇక్కడ వ్యతిరేకం. బట్టి విక్రమార్క ఆయన గురించి అసెంబ్లీని మాట్లాడింది, కోడి దాన దొంగ ఇది అది అని. సో అట్లాంటి ఇది ఓన్లీ ఢిల్లీ నుంచి, నాట్ ఫ్రమ్ ఓఎసీ పార్టీ ఏమి లేకుండే. మోడీ పవర్లోకి ఎందుకు రావాలి అని దాని మీద 3 కారణాలు, మీకు ఎందుకు ఓటు వేయాలి అని దాని మీద 3 కారణాలు చెప్పారు. నేను మొట్టమొదటి ప్రజలకు పనిచేస్తా. నేను ఆస్తులు సంపాదించినందుకు రాలేదు ఇక్కడ. నేను ప్రతి గ్రామం తిరిగిన, ప్రతి సర్పంచ్ ఇంటికి పోయినా, నా ఎంపీ ల్యాడ్స్ నేను ఉదాహరణంగా కేవలం వికారాబాద్ జిల్లానే 198 వర్క్స్ ఇస్తే ఈయన వికారాబాద్ జిల్లాలో 49 వర్క్స్ ఇచ్చిండు. అదే కాక నాకు ఈ ప్రాంత సమస్యలు తెలుసు, ఆ సమస్యల పరిష్కారం కూడా తెలుసు. ఆ ఎన్నో సమస్యల పరిష్కారం ప్రయత్నాలు కూడా చేసినాము. కొన్ని ఫుల్లీ సక్సెస్ఫుల్, కొన్ని వర్క్ ఇన్ ప్రోగ్రెస్, కొన్ని మొదలు పెట్టాలి. ఇవన్నీ కూడా నేను కొనసాగించాలి. అదే కాక ఒక ఎంపీ అంటే ఓ ఈ ప్రజాప్రతినిధి ప్రాంతానికి ఇక్కడ ఉన్న సమస్యలు నేను అక్కడ రిప్రజెంట్ చేసినట్టు ఎవరు కూడా చేయగలగరు. నాకు ఆ భాష ఉన్నది, ఆ లాంగ్వేజ్ ఉన్నది, ఆ కాంటాక్ట్లు, నేను మాట్లాడగలుగుతాను. అందుకే హైవేలు వచ్చినాయి, అందుకే జిఎస్టీ తాండూరు రాయి మీద తక్కువైంది, అందుకే కందుల మీద జిఐ ట్యాగింగ్ వచ్చింది. అటువంటి ఎన్నో తెగలిగిన తెచ్చిన కాంగ్రెస్ గెలిస్తే మెట్రో రైలు వస్తుందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ గెలిస్తే ఏ రైలు వస్తుంది చివరిలో? కాంగ్రెస్ గెలిస్తే మెట్రో రైలు బీజేపీ ద్వారానే వస్తుంది. ఏదొచ్చినా బీజేపీ ద్వారానే వస్తుంది. ఇంతకుముందు నేను వికారాబాద్కు ఎంఎంటీఎస్ తీసుకోతందుకు నేను బాగా ప్రయత్నం చేసిన, శంకర్పల్లి వరకు వాళ్ళు ఇస్తామని, కానీ 50-50 కానీ అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళ 50% లేకుండే అందుకే అది క్యాన్సిల్ అయింది. అయితే కానీ ఏదైతే 100% సెంట్రల్ గవర్నమెంట్ బీజాపూర్ హైవే అయితే నేనే తీసుకొచ్చినాను. అండ్ వాళ్ళు ఇస్తందుకేంది, చెప్తందుకేంది, ఏమైనా చెప్పవచ్చు, కానీ చేతిలో చిప్పు ఉన్నది. షార్ట్లో చెప్పాలంటే
వాళ్ళు అప్పులు తీసుకుండ్రు, వీళ్ళు అప్పులు కట్టాలి. 7 లక్షల అప్పులకు తీసుకుంటే వీళ్ళు ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్ తోటి 80-80 వేల కోట్లు ఏడాదికి కట్టాలి. దాదాపు 60 వేల కోట్లు జీతాలు. స్టేట్ ఓన్ రెవెన్యూ, ఓన్ ఆదాయాలు స్టేట్ గంతే 140,000, 150,000 చేతిలో ఏమీ లేదు. అప్పులు కట్టాలి. ఉన్న పథకాలు, ఉన్న శాలరీసు, కరెంట్కు సక్కకు పైసలు లేవు, నీళ్ళకు సక్కకు పైసలు లేవు. ఇంకా మెట్రో రైలు ఇవన్నీ మాట్లాడితే ఇది జోక్యానే. 2 లక్షల రుణమాఫీకి పైసలు లేవు, పెన్షన్ వేతన పైసలు లేవు. ఈరోజు ప్రభుత్వం నడవాలన్నా కూడా, రేపు నడవాలన్నా కూడా మోడీ గారు ప్రత్యేకంగా మద్దతు చేయకుంటే నడవగలగదు. నేను గ్యారంటీ ఇస్తా, మోడీ గారు మద్దతు లేకుంటే ఈ ప్రభుత్వం కూలిపోతుంది. రాజకీయం కాదు, ఆర్థికంగా కూలిపోతుంది. అది కూలిపోతున్నప్పుడు వాళ్ళ ఇంటర్నల్ డిస్ప్యూటే. బీజేపీ వాళ్ళు అవసరం లేదు, కాంగ్రెస్ వాళ్ళని కూలగొడుతందుకు టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు అవసరం లేదు. వాళ్ళు వాళ్ళే కొట్లాడుకుంటారు, ప్రజలు వ్యతిరేకంగా అవుతున్నారు. ఆల్రెడీ ప్రజలు నీళ్ళు, ఇప్పుడు ట్యాంకర్ కల్చర్ వచ్చింది ఇవన్నీ. ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకం కాబట్టి చేవెళ్ళ పార్లమెంట్లో దాదాపు ఒక 10,000 పైకి కోటి నోటా అంటే ఎవరు నచ్చట్లే అని చెప్పారు. ఈసారి కొండా విశ్వేశ్వరరెడ్డి ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఆ 10,000 ఓట్లకి ఏమైనా స్పెషల్ ప్లాన్స్ ఉన్నాయా? ఇది నాకు నోటా గురించి చాలా మాట్లాడినాను, నేను పార్లమెంట్లో మాట్లాడినాను. తర్వాత అసదుద్దీన్ ఓవైసీ దీనికి వ్యతిరేకంగా ఉండే అప్పుడు నేను ఇద్దరం పార్లమెంట్లో. నా అభిప్రాయంలో నోటా అనే ఓటుకు మీనింగ్ లేదు. ఏదైతే దేశాలలో ఓటింగ్ కంపల్సరీ ఉందో, నువ్వు అంత దూరం పోయి డ్రెస్ చేసుకొని క్యూలు నిలబడి నోటా ఎందుకు వేయాలి? ఇంట్లో కూర్చొని టీవీ చూడు, అక్కడ పోయి నోటా ఎందుకు వేయాలి? దాంతో ఏం మెసేజ్ పంపుతున్నారు? ఓటు వేయకున్నా నోటా వేసినా ఒకటే. అయితే నోటా ఎక్కడ, నోటా విలువ ఎక్కడ ఉంటుందంటే కంపల్సరీ ఓటింగ్ ఉన్నప్పుడు నోటా ఉండాలి, లేకుంటే సిట్ అట్ హోమ్. అయితే కానీ అందరి బాధ్యత ఏదో నిర్ణయం తీసుకోవాలని, అందరూ దొంగలే ఉంటే అప్పుడేం చేయాలి? అందరూ దొంగలు ఉండరు. దొంగలున్నా కూడా ఒకైనా హార్డ్ వర్కింగ్ ఉంటాడు, ఒకైనా ఒకనికంటే ఒక ఇంకో అధ్వానంగా ఉంటారు. ఉన్నోళ్ళల్లో కొన్ని చూస్ చేసుకోవాలి. నాకు మంచి దొంగ ఉంటే తక్కువ దొంగతనం చేసి ఉంటే, దొంగతనంలో డిస్కౌంట్ ఇచ్చేటోడు ఉంటే. మూసీ నది రెస్టరేషన్ ఎవరు వ్యతిరేకంగా ఉండరు. ఓ నదిని మంచి చేస్తా అంటే ఎవరు వ్యతిరేకంగా ఉంటారు? కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయారిటీస్ కరెక్ట్ ఉండాలి. నువ్వు ఆ 50 లక్షల కోట్లు 100 లక్ష కోట్ల 50,000 కోట్లు 100,000 కోట్ల ప్రాజెక్ట్ తీసుకుంటావా, లేకుంటే మంచి స్కూళ్ళు కడతావా, మంచి రోడ్లు వేస్తావా, తాగునీరు ట్యాంకర్ లేకుంటే నల్లలు వచ్చే తాగునీరు ఇస్తావా, లేకుంటే పవర్ కట్ లేకుంటా? తప్పు ప్రయారిటీస్ తప్పు. సరే, ఇది చేసినా కూడా ఈ విధానము 50,000 కోట్లు 100,000 కోట్లు వేస్ట్. దీని మీద నేను చాలా రీసెర్చ్ చేసిన, నేను ఏకైక ఎంపీ ప్రతి ఎస్టీపీ తిరిగిన, ఎన్నో చెరువులు లేక్ క్లీనింగ్ కమిటీ పెట్టి నేను చెరువులల్లో దిగిన, ఆ మురికి కుంటల దిగిన, చెరువు క్లీనింగ్ గొర్రెబిడ్డకి తీసే పెద్ద పెద్ద మిషన్లు యంత్రాలు తయారు చేసిన, ఇప్పుడు ట్యాంక్ బండ్ మీద పోతే చూడు ఫ్లోటింగ్ క్రేన్స్, అవన్నీ నేను తయారు చేసి చేసిన. గంగారం చెరువు, నేకనంపూర్ చెరువు, ఇంకా లేక్ కమిటీస్ ఉన్నాయి. అయితే దీని మీద నాకు చాలా అవగాహన ఉన్నది. మూసీ నది క్లీన్ చేయాలంటే మొట్టమొదలు ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, మూసీ నది పక్కకి ఎంక్రోచ్మెంట్ ఉన్నాయి. ఆ ఎంక్రోచ్మెంట్లో కట్టిన బిల్డింగ్ డైరెక్ట్లు అందులో మోరీలు సీవేజ్ డైరెక్ట్ అందులోకి ఇస్తాయి. కానీ అది ఓన్లీ 5% ప్రాబ్లం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తీసేయాలి. అది ముఖ్యంగా ఒక కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు, అది తీసేసే ధైర్యం వీళ్ళకు ఉండదు. సరే, అది పక్కకు పెడదాం. అది ఓన్లీ 5% ప్రాబ్లం. 95% ప్రాబ్లం ఏంది? మూసీ మంచిగా ఉంటుంది. మా అనంతగిరి థియేటర్ ఉంటే నేను అక్కడి నుంచి గండిపేట వరకు బోట్లోకి వచ్చిన మూసీలా. నేను కాదు, నాతోటి ఓ 10 మంది సపోర్టర్స్ బోట్లలో 10 బోట్లు వేసుకొని వచ్చినాం. మంచిగా అడ్వెంచర్ బోటింగ్ తీరు ఉంటుంది, హిమాయత్ సాగర్కి వస్తుంది, అక్కడి వరకు కూడా శుభ్రంగానే ఉంటుంది. దాని తర్వాత గండిపేట కింద, హిమాయత్ సాగర్ కింద సిటీకి వస్తున్నా కొద్దీ అగ్రికల్చర్ యూనివర్సిటీ, రాజనగర్, తర్వాత సంగం వస్తుంది ఆ గాంధీ ఘాట్ దగ్గర, అక్కడ వరకు వచ్చేవరకే మురికి, హైదర్షా కోర్ట్ ఒక వచ్చే వరకు మురికి అయిపోతుంది. ఎందుకు? ఎన్నో నాళాలు వచ్చి కలుస్తాయి. ఆ నాళాలు ఓపెన్ సీవేజ్ అనమాట. ఆ నాళాలు ఎక్కడి నుంచి వస్తాయి? చెరువుల నుంచి వస్తాయి. ఆ చెరువు
ఓపెన్ మురికి కుంటలు. ఆయన అన్నిట్ల పెద్ద చెరువు ఏది? మన ట్యాంక్ బండ్. ఆ ట్యాంక్ బండ్ ఈ చెరువులను సాఫ్ చేసిన చేయగలిగినాడు, మూసినట్టు చేస్తారు. ఆ చెరువులు ఎందుకు ఖరాబ్ ఉన్నాయి? ఎందుకంటే ఎస్టీపీలు లేవు. ఉన్న ఎస్టీపీలు, ఎక్కువ ఎస్టీపీలు దాదాపు మన దగ్గర 1100 or 1200 ఎంఎల్డి, అయితే 1123 ఎంఎల్డి మిలియన్ లీటర్స్ పర్ డే ఎస్టీపీలు ఉన్నాయి. మాకు ఆల్మోస్ట్ డబుల్ కావాలి, ఎందుకంటే మన మిషన్ భగీరథ ప్రకారం మనకు మంచికి 1200 liters వాటర్ ఇంటూ 1,40,00,000 జనాభా హైదరాబాద్ కాలిక్యులేట్ చేస్తే ఇన్ని ఎంఎల్డీస్ వస్తాయి. కొన్ని భూమిలకు పోతాయి, చెట్లకు దీనికి వాడతాయి, తక్కినే అంతా ఎస్టీపీలకు పోతాయి. ఆ ఎస్టీపీలు సరిపోవు, ఎక్కువ కట్టాలి. కానీ ఎక్కువ కట్టే ముందు ఉన్న ఎస్టీపీలు, నేను ప్రతి ఎస్టీపీలు మీరు కూడా ఒకసారి తిరగాలి. ఎస్టీపీ వీడియో కెమెరా తీసుకొని పోతే గలీజ్ మురికి నీళ్ళు వస్తాయి, దాన్ని సాఫ్గా బయటికి వస్తాయి. ఇంత పైప్ ఉంటుంది, దాంట్లో ఇంత చిన్న నల్లబడ్డట్టు పడుతుంది. ఎస్టీపీలు 10-20% కెపాసిటీ ఇలా నడుస్తలేవు. సో ఉన్న ఎస్టీపీలు మంచిగా నడిపించాలి. అయితే నేనేమంటున్నంటే మూసీ నది స్టాఫ్ చేయకముందు ఎస్టీపీలు కట్టి, ఎస్టీ స్టాఫ్ చేయకముందు నాలను సాఫ్ చేయి, నాలను సాఫ్ చేయకముందు చెరువులను సాఫ్ చేయి, చెరువులను సాఫ్ చేయకముందు ఎస్టీపీలు కట్టి, ఎస్టీపీలు కట్టేయకముందు ఉన్న ఎస్టీపీలు అట్లీస్ట్ 80% ఇఫ్ నాట్ 100% కెపాసిటీ నడిపి, అంతవరకు మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఉన్నా, నేను ఇక్కడ ఉంటా, సెంట్రల్ గవర్నమెంట్ ఒక్క పైస ఏమన్నా, నువ్వు ఉన్న ఎస్టీపీలు సక్క నడిపి గది. అది నా ఇది. దీని మీద నేను రేవంత్ రెడ్డి గారికి ఓ మంచి డాక్యుమెంట్ గురిస్తా, ఫ్రీ కన్సల్టెన్సీ నేను రేవంత్ రెడ్డి గారికి ఇస్తా, ఈ డాక్యుమెంట్ చేస్తా. అండ్ దీని మీద నేను చాలా అవగాహన, ఇది మల్లో కాళేశ్వరం తయారు చేయవద్దు. అండ్ ఇది లాస్ట్ నాట్ ఫస్ట్ ప్రయారిటీ, ఇది 9వ 10వ ప్రయారిటీ. ఫస్ట్ నువ్వు కరెంట్ తాగు నీది. రూట్ లెవెల్ వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి వాళ్ళ దాకా చేరట్లేదు అంటున్నారు. ఎందుకంటే ఈ పథకాల పేర్లు ఏవైతే ఉన్నాయో, ఈ సుకన్య యోజన, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, అంత్యోదయ, ఇట్లాంటి పదాలన్నీ జనాలకు అర్థం కావట్లేదు. కార్యకర్తలు కూడా చాలా మందికి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందనే పథకాలు అవగాహన ఉండట్లేదు జనాలకు చెప్పడానికి అని నాకు అనిపించింది సార్. కరెక్ట్ అండి. ఉదాహరణంగా కొన్ని పథకాలు ఇక్కడ అమలు చేయని ఇస్తలేదు. పిఎంఈజీపీ లోన్స్ చేశాం, బ్యాంకింగ్ లో రిఫార్మ్స్ ఇచ్చిన చాలా విషయాలు చేస్తున్నారు. దాంట్లో కూడా అసలు పిఎంఈజీపీ లోన్స్ కూడా రావాలంటే చాలా పెద్ద ప్రాసెస్, తెలిసిన వాడికే చాలా ఇబ్బంది అవుతుంటారు. సో రూట్ లెవెల్ ఎట్లా తీసుకోకుండా? కరెక్ట్. అయితే కొన్ని ఏమో పథకాలు ఇక్కడ అమలేక అయితలేదు. ఆ ఫసల్ బీమా యోజన కొన్ని అమలవుతున్నాయి. ఆయుష్మాన్ భారత్ అని, ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ప్రయత్నం చేసినాం మేము కూడా. ఎందుకంటే ఆయుష్మాన్ భారత్ చేస్తే ఇది కేంద్ర ప్రభుత్వంది పథకము 5 లక్షల వరకు. అయితే దీంట్లో మేము చేసేటప్పుడు కూడా సమస్యలు ఉండే, ఏంది సర్వర్ డౌన్, ఇది డౌన్, ఇవన్నీ కూడా ఉండే. అయితే ఎందుకంటే భారతదేశం మొత్తం కొత్త పథకాలు ఈ టెక్నాలజీ ద్వారా అమలవుతున్నాయి. అయితే అయినా ఆయనే నాకు ఎగ్జాక్ట్ సంఖ్యలు తెలియదు కానీ ఈ లోన్లు, ముద్రా లోన్స్, తర్వాత ఇదేంది మన విశ్వకర్మ యోజన లోన్స్, ఇవి కూడా మా టార్గెట్ ఉండే మాకు ఇన్ని చేయమని. దాంట్లో ఎన్నో సమస్య, టెక్నికల్ సమస్యలు ఉండే. కానీ ఇవి తెలుసుకొని అండ్ సాధారణంగా ఇంకోటి ఏంటంటే చాలామందికి మీరు అన్నట్టు అసలు తెలియదు ఎట్లా చేయాలి, చాలా కాంప్లికేటెడ్. యాక్చువల్లీ అంత కాంప్లికేటెడ్ కాదు. అండ్ మీరు చూసుకోండి, ఒకటి ముస్లిం మతంలో మంచిగా చేస్తారు వాళ్ళు ఏంటంటే, వాళ్ళు మస్జిద్ పోతే మస్జిద్లో టీం ఉంటుంది, వాళ్లకు ఆధార్ కార్డు ఎట్లా ఇప్పించాలి, ఈ లోన్లకు ఎట్లా అప్లై చేయాలి. ఉదాహరణగా సంఖ్యలు చెప్తా, ప్రధానమంత్రి ఆవాస్ యోజన 31% ముస్లిమ్స్ వాడుకున్నారు, హిందువుల కంటే ఎక్కువ. ముద్రా లోన్స్ ముస్లిమ్స్ 36% వాడుకున్నారు, హిందూస్ 20% ఎంత వాడుకున్నారు. అయితే ఇవి యాక్చువల్లీ కాంప్లికేటెడ్ కాదు. కానీ ఇప్పుడు మనకే, నాకు టెక్నాలజీ తెలుసు, మనకే రిజిస్ట్రేషన్, అది లేజీనెస్ ఏదో కానీ వాళ్ళు మద్దతు ఇస్తారు. అయితే ఇక్కడ ప్రధానమంత్రి ఏం చేసిండంటే, వాళ్ళకు పేదోళ్ళకు, అవసరం ఉన్న వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి ఇంకా కష్టం, మనకే కష్టం. అయితే వికసిత్ భారత్ కింద అది ట్రక్ పంపించిండు, అవి కొన్ని జాలలు మంచికి పనిచేసినాయి. అది ట్రక్ ఏమి అక్కడి నుంచి పంపిస్తారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ అధికారులు ఉంటారు, అక్కడనే ఆధార్ కార్డు కరెక్ట్ చేసిండు. అది అది కూడా ఓన్లీ పార్షియల్ సక్సెస్ అయింది. అండ్ ఇవన్నీ కూడా నేను అనుకుంటా లేకపోవడం వల్ల కొన్ని సార్లు. సో అది ప్రతి ఊరికి పోయింది. 7 లక్షల భారతదేశంలో 7 లక్షల ఊర్లు ఉంటే 7 లక్షల ఊర్లకు పోయింది. ఫస్ట్ టైం ప్రభుత్వం తిరిగి ఊర్లకు పోతుంది.
ఇదే ప్రాబ్లం సాల్వ్ చేస్తాను, కానీ అది కూడా కొంచెం సాల్వ్ చేసి చేయలేదు. ఇది ఒకటేసారి కాదు, కానీ ప్రయత్నంలో మాత్రము వెనుక కోడు, ప్రయత్నం చేస్తూనే ఉంటాడు బీజేపీ ప్రభుత్వం. నేను అనుకుంటా బై నెక్స్ట్ ఇయర్ ఆయుష్మాన్ భారత్ అయితే తప్పనిసరి అంతటి పోతుంది అనుకుంటున్నా, కానీ ఇది లోపమైతున్నది. ముఖ్యంగా సిజిటిఎంఎస్ఈ దాంతోపాటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేస్తున్న మై స్కీమ్ అనే ఒక యాప్ ఉంది. ఆ యాప్ ద్వారా చూసుకుంటే నాట్ మోర్ దెన్ 3 or 4 loans కంటే ఎక్కువగా ఇవ్వట్లేదు. కర్ణాటక పిఎంఈజీపీ కానివ్వండి అండ్ మిగతా బ్యాంక్స్కి డైరెక్ట్గా అప్రోచ్ చేస్తే రెండు రకాల బ్యాంక్స్ బ్రాంచెస్ ఉంటాయి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్, ఒకటి ఎల్హెచ్ఓ, రెండోది ఆర్హెచ్ఓ అంటే రీజనల్ హెడ్ ఆఫీస్ అండ్ లోకల్ హెడ్ ఆఫీస్లో వెళ్తే అంత్యోదయ స్కీమ్ ఏదైతే చాలా పాపులర్ స్కీము అది యాక్చువల్గా తీసేశారు లేదు అని చెప్పేసి చెప్తున్నారు బ్యాంక్స్ వాళ్ళు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఎలాగైతే ఎలక్షన్ గెలిచిన తర్వాత కొన్ని ప్రయారిటీస్ మీరు వర్క్ చేస్తారు కదా, అందులో ముఖ్యంగా చెవెల కాన్స్టిట్యున్సీ నుంచి ఈ గత 4 ఏళ్లలో దాదాపు అన్ఎంప్లాయిడ్ యూత్ అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది పెరిగారు. సో వాళ్ళు చాలామంది సిటీ వైపు మైగ్రేట్ అవుతున్నారు. సో ఇదొక మేజర్ ప్రాబ్లమ్గా క్రియేట్ అవుతుంది మీ చెవెల కాన్స్టిట్యున్సీలో. దాంతోపాటే ఈ లోన్ స్కీమ్స్ లేనందున మేము వస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఫస్ట్ పార్ట్ ఏమో అది గవర్నమెంట్ పాలసీ స్కిల్ డెవలప్మెంట్ అని పెట్టింది ఎంప్లాయ్మెంట్ కోసము. ఓ దిక్కు చాలా ఇండస్ట్రియల్ గ్రోత్ సర్వీస్ సెక్టర్ గ్రోత్ ఉంటున్నది, ఇంకో దిక్కు అన్ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతున్నది, మిస్ మ్యాచ్ ఉంటున్నది. సో స్కిల్ డెవలప్మెంట్ అని పెట్టినరు, అది కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన తర్వాత బీజేపీ. కానీ ఆ స్కిల్ డెవలప్మెంట్ ఈజ్ నాట్ ఇన్ జాబ్ క్రియేషన్, దేర్ ఇస్ అ మిస్ మ్యాచ్. అండ్ ఆ స్కిల్ డెవలప్మెంట్ మొత్తము పట్నంలో ఉద్యోగం ఎట్లా చేయాలనే స్కిల్సే, కానీ రూరల్ జాబ్ క్రియేషన్ దిక్కు చూడలేదు. అండ్ ఆల్సో అవి పెద్ద పెద్ద కంపెనీస్కు లాభం అయ్యేటట్టు, ఉదాహరణంగా పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయనుకోండి, లేకుంటే హాస్పిటల్స్ ఉన్నాయనుకోండి, లేకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, వాటికి స్కిల్స్ కానీ నాట్ స్కిల్స్ ఫర్ స్మాల్ ఇండస్ట్రీస్, మీడియం ఇండస్ట్రీస్ స్కిల్స్ లేకుండే. దాని మీద కూడా నేను ఎన్నోసార్లు మాట్లాడినా, దాని కొరకు అప్రెంటిస్షిప్ సిస్టమ్ ఉండాలని చేసినాను, అదొకటి. సో పాలసీస్లో మార్పు వచ్చినాయి, వాళ్ళు కూడా కంటిన్యూస్, రాజీవ్ ప్రతాప్ రూడి మా మిత్రుడే ఉండే, కంటిన్యూస్గా అప్రెంటిస్షిప్ సిస్టమ్ ఇప్పుడు కొంచెం ఉన్నది, ఆ అప్రెంటిస్షిప్ సిస్టమ్ దాని ద్వారా చిన్న చిన్న బిజినెస్లలో ఉద్యోగాలు దొరుకుతాయి. ఆ చిన్న చిన్న బిజినెస్ గ్రామీణ ప్రాంతాలు కూడా ఉండవచ్చు, పెద్ద బిజినెస్ ఉండదు ఆ గ్రామీణ. సో ఇవన్నీ కూడా ఒక డైరెక్షన్లో పోతున్నారు. కానీ ఇది ఈ లోన్స్ ఆయుష్మాన్ భారత్, అదే ఆయుష్మాన్ భారత్ కాదు మన అంత్యోదయ, ఏవైతే చిన్న చిన్న లోన్స్ ఉన్నాయో అవి మీరు అండొచ్చు నిజం, కానీ నాకు ప్రత్యేకంగా సంఖ్యలు లేవు తెలియదు. కానీ ఒకటైతే తెలుసు, ఈ లోన్స్ ఆల్మోస్ట్ 2000% పెరిగినాయి లాస్ట్ 10 ఇయర్స్ అలా, అది బ్యాంకింగ్ డేటా చూపెడుతుంది. ఏది చిన్న లోన్స్ 20,000 loans, 50,000 loans, ఇవి స్మాల్ లోన్స్ చాలా చాలా పెరిగినాయి. అండ్ దానివల్ల బ్యాంకులు ప్రాఫిట్, ఎకానమీ పెరుగుతుంది, వాళ్ళకి పెరుగుతుంది. కానీ మీరు చెప్పిన ప్రత్యేకంగా నాకు దాని మీద పెద్ద అవగాహన లేదు. దీని మీద మొత్తం యావత్ భారతదేశంలో 543 ఎంపీలలో అన్నిట్లో ఎక్కువ కోవిడ్ చేసింది నేను, ఈయననే కాదు. ఈయన అమ్మింది ఏంది కోవిడ్లో, ఆయన బాధ ఏంది, గుడ్ల అమ్ములు వస్తలేవు, చికెన్ అమ్ములు వస్తలేదని కేటీఆర్ తోటి చికెన్ తినమన్నాడు. నేనేం చేసినా చెప్పాలంటే గంటసేపు మాట్లాడవచ్చు. ఫస్ట్ నేను బాగా అసలు కోవిడ్ అంటే ఎవరికి తెలియదు, ఈవెన్ సైంటిస్ట్ డాక్టర్లకు తెలియదు, అంటూ వ్యాధి అని తెలిసింది. చాలామంది అనుకున్న అంటూ వ్యాధి అంటే చేతులు షేక్ హ్యాండ్ కలిస్తే అంటూ వ్యాధి అని షేక్ హ్యాండ్లు చాలా ప్రచారం చేసిన, ప్యాంప్లెట్ పంపించిన, ఇచ్చేసిన, వీడియోలు తయారు చేసిన, షేక్ హ్యాండ్ చేయకండి, నమస్తే పెట్టండి ఇదని, అది ఫస్ట్ చేసిన. దాని తర్వాత మాస్కులు, అంటువ్యాధి కానీ గాలితో వస్తుందని మాస్కులు నేను పంచిపెట్టిన, మాస్కులు తయారు చేసిన. దాని తర్వాత కోవిడ్, కోవిడ్ అప్పుడు చాలా లాక్డౌన్ అయితే రేషన్స్ దొరకకుండా ఎన్నో రేషన్స్ నేను వ్యక్తిగతంగా దాదాపు 3,000-4,000 వంచిన, కానీ ఎన్నో ఆర్గనైజేషన్స్ యాక్టివేట్ చేసి మా షాజ్ అని మా మిత్రుడు, ఆయన కొడుకు, ఎంతోమంది సల్మాన్ బాబు ఖాన్ వీళ్ళందరూ, నేను ఆల్మోస్ట్ 100,000 రేషన్స్ వాళ్ళతో కలిసి చేపించినాను, కోఆర్డినేట్ చేపించాను. తర్వాత కోవిడ్ వచ్చినప్పుడు మన నా యూత్ క్లబ్స్ కట్టించినట్టు ఎంతోమందికి కోవిడ్ వచ్చింది కానీ సింప్టమ్స్ లేరు, వాళ్ళు
ఇంట్లో ఉండరాదు, ఇంట్లో ఉంటే వేరే వాళ్ళు కంటిస్తారు, హాస్పిటల్ పోరాదు. అయితే నా యూత్ క్లబ్లను కోవిడ్ ఐసోలేషన్ సెంటర్గా మార్చినాను. యూత్ క్లబ్లను చేవెళ్ళ వికారాబాద్ ఇక్కడ సైడ్ ఉన్నాయి. తర్వాత కోవిడ్ పీపీఈ కిట్స్ లేకుండే, పీపీ కిట్స్ కొని పంచినాను, నేను తయారు చేపించి మ్యానుఫ్యాక్చరింగ్ చేయించాను. తర్వాత డాక్టర్లు చచ్చిపోతున్నారు, నర్సులు చచ్చిపోతున్నారు, ఎందుకంటే వాళ్లకు వీళ్ళు ఇది ఆర్డినరీ అదేంది ఆర్డినరీ మాస్క్ సరిపోదు, అండ్ పేషెంట్స్కు అదేంది N95 టైప్ మాస్క్ ఉంటే, N95 మాస్క్ అంటే ఇంకా ఎక్కువ ఆస్ట్రోనాట్స్ పీల్చుకుంటారు చూడు, అటువంటి పిఏపిఆర్ అంటారు, పవర్డ్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ రెస్పిరేటర్, అంటే డాక్టర్లకు రెస్పిరేటర్ కావాలి. అవి నేను 3-4 విధ టైప్ కనిపెట్టాను, తయారు చేసినాను, తెచ్చి ఉస్మానియాలా అంతటా డాక్టర్లకు పంచిపెట్టినాను. అదే కాక కోవిడ్ అప్పుడు ఆక్సిజన్ తక్కువ ఉండే, ఆక్సిజన్ షార్టేజ్ వచ్చినండే, అప్పుడు ఆక్సిజన్ షార్టేజ్ వచ్చినప్పుడు నేను 57 ఆక్సిజన్ తయారు చేసే యంత్రాలు ఓ 17 వికారాబాద్కు ఇక్కడ ఇంకా కొన్ని మా యూత్ సెంటర్స్లో కూడా పంపిన, ఏదైతే ఐసోలేషన్ వాటికి. తర్వాత ఇవన్నీ కూడా నేను నా శానిటైజర్, నేను బాత్రూమ్ క్లీనింగ్ ట్రక్స్ ఉండే కదా అప్పుడు కోవిడ్ అప్పుడు స్కూల్స్ అన్ని బంద్, నా 9 బాత్రూమ్ క్లీనింగ్ ట్రక్స్ను ఇది శానిటైజేషన్ ట్రక్స్ పెట్టి ఊరూరి తిప్పినాను, అండ్ అది నేను తీసుకుపోయినాను, నేను నడిపించినాను. తర్వాత ఇంకోటి ఆక్సిజన్ షార్టేజ్ ఉండగా దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు ఏం చేసిండ్రు, ఇండస్ట్రియల్ ఆక్సిజన్ బంద్ చేసి ఇక్కడ సైడ్ పంపించిండ్రు, మెడికల్ ఆక్సిజన్గా తయారు చేసిండ్రు. అప్పుడు నేను యంత్రం కనిపెట్టిన డిస్ట్రిబ్యూట్ చేసిన, అంటే కోవిడ్ ఆక్సిజన్ ఓన్లీ 50% వేస్ట్ అవుతుంది, ఎందుకంటే పీల్చుకున్నప్పుడు ఆక్సిజన్ అవసరము, ఎక్సెల్ చేసినప్పుడు అవసరం లేదు. అయితే నేను సెన్సర్ వాల్వ్ పెట్టి అది ఆక్సిజన్ ఓన్లీ పీల్చుకున్నప్పుడే వెళ్తుంది, అది కనిపెట్టినా పెట్టిన చేసిన అది తయారు గురించి చేసిన. దాని తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈవెన్ అమెరికాలో కూడా వెంటిలేటర్స్ లేకుంటే చచ్చిపోతున్నారు. అయితే అప్పుడు నేను ఇండియాలో కోవిడ్ స్పెసిఫిక్ వెంటిలేటర్ ఒక ఫోరం గ్రూప్ ఉండే, నీతి ఆయోగ్ పీయూష్ గోయల్ వీరందరూ కూడా ఆ గ్రూప్లో నేను ఎంపీ లేనప్పుడు కూడా ఉంటుంది, ఆ కొత్త ఇండియా స్పెసిఫిక్ కోవిడ్ వెంటిలేటర్ స్పెసిఫికేషన్ నేను ఉంటుంది. దాని తర్వాత ఐకోవెంట్ అనే కోవిడ్ వెంటిలేటర్ నేను తయారు చేసినాను, నేను పనిచేసినట్ట మొత్తం యావత్ భారతదేశంలో ఇక్కడ సైంటిఫిక్ రీసెర్చ్ కానీ లేకుంటే గ్రామీణ ప్రాంతం అనేది ఎవ్వరు చేయలేదు. ఆ పోల్ట్రీ ఫీడ్ వ్యక్తి ఆయన పీపుల్స్ ప్లాజా పోయి కేటీఆర్ తోటి ఆయన బాధ ఏంటంటే కోవిడ్లో చికెన్ల మూవర్తలేము, నేను చేసినంత ఎవ్వరు చేయలేదు. నేను నాట్ ఇన్ ఎనీ బీజేపీ ఎంపీని కూడా ఛాలెంజ్ చేస్తా. నా విజన్ ఏంది, ప్రజలు మంచిగా ఉండాలి, అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కానీ వాడుకోలేకపోతున్నాము. ఇంత అవకాశాలు చేవల్ల పార్లమెంట్కు ఉన్నట్టు ఎటు లేదు, అటు గ్రామీణ ప్రాంతం ఉంది, ఇటు పట్టణ ప్రాంతము, మోస్ట్ డెవలప్డ్ కాన్స్టిట్యూన్సీ ఇదే, కానీ ఎన్నో లోపాలు ఉన్నాయి ఇక్కడ. ఏంటంటే ఎస్పెషలీ గ్రామీణ ప్రాంతాలలో సమస్యలు చాలా ఉన్నాయి, ఆడ ఉద్యోగాలు లేవు, అందరు పట్టణానికి వస్తుండ్రు, గ్రామీణ ప్రాంతాలకు పోతే అందరు ముసల్లో ఉంటుండ్రు. అయితే అగ్రికల్చర్ వ్యవసాయం కూడా చక్కగా అయితే లేదు, అండ్ ఆ వ్యవసాయం కొరకు మేము మొత్తానికి మా వ్యవసాయం విధానమే మొత్తం ఉల్టా మార్చినాము. మేము మెట్ట పంటల ప్రాంతం, మేము వరి ఇవన్నీ ఇష్టోళం కాము, మేము తినేది కూడా కొర్రలు సజ్జలు రైతులు సొన్నరొట్టెలు ఇవన్నీ. అగ్రికల్చర్ విధానం మార్చిండ్రు కానీ సాగునీరు రాలేదు. మేము సాగునీరు లేకుండా అగ్రికల్చర్ చేసుడు మాకు తెలుసు, కానీ అప్పుడు ఈ మెట్ట పంటల కిట్టుబాటు ధర లేకుండే, కానీ ఇప్పుడు మిల్లెట్స్ ఆఫ్ ఇయర్ ఆఫ్ ద మిల్లెట్ చేసిండ్రు. ఇప్పుడు ఉదాహరణంగా మద్దతు ధర వరికి 2000 రూపాయలు ఉంటే కొన్ని రకాల కొర్రలకు 17,000 రూపాయలు క్వింటల్కు ఉన్నాయి. అంటే వీటిని ప్రమోట్ చేయాలి. అట్లనే వెజిటబుల్ సిటీ చుట్టూ ఉన్న వెజిటబుల్ రైతులకు అదే ఏడాది టమాటా 1 రూపాయి అవుతుంది, రోడ్డు మీద వారిస్తారు, మళ్ళా అదే 3 నెలల తర్వాత 100 రూపాయలు 120 రూపాయలు అవుతుంది. దీనికి సమస్యలు ఎన్నో, ఈ సమస్యకు ఎన్నో పరిష్కారాలు ఉన్నాయి. మూడు కూడా నేను ప్రయత్నం చేసినాను, పార్ట్లీ సక్సెస్ఫుల్. ఒక టమాటాలు అమ్మద్దు, ప్రాసెస్ టమాటో అమ్మాలి, టమాటో ప్యూరియో లేకుంటే ఎండబెట్టిన టమాటోలో లేకుంటే టమాటో పౌడర్. టమాటాలు
రూపాయి ఉన్నప్పుడు అదే టైంలో ఎండిపోయిన టమాటాలు తోటి పౌడర్ చేస్తే అది 500 రూపాయలు కేజీ అవుతుంది. ఇవన్నీ పెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ అవసరం లేదు, చిన్న చిన్న ప్లాంట్స్ ప్రతి ఊర్లో ప్లాంట్ ఉండొచ్చు, లేకుంటే 10 ఎకరాలు పెట్టుకున్న రైతు కూడా ఆ మిషనరీ తెచ్చేయచ్చు. ఇవన్నీ ఇంకోటి ఏమో ఓ మ్యాథమెటికల్ మోడలింగ్ అన్ని వేరే దేశాలలో వాడతారు. ఈరోజు నాటు పెట్టినోడు 3 నెలల తర్వాత పంట వచ్చినప్పుడు ధరలు ఎంత ఉంటాయని మ్యాథమెటికల్ మోడలింగ్ అంటారు, చెప్తారు, పెట్టినప్పుడే తెలుసు ధరలు ఎంత ఉంటాయి పంట వండినప్పుడు. సో ఇవన్నీ కూడా చేస్తాను. ఇక్కడ ముఖ్యంగా ఈ సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం GHMC ఈ చేతిలో ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ నేను టీఆర్ఎస్ ఉన్నప్పటికంటే వ్యతిరేక అపోజిషన్ ఉన్నప్పుడు ఎక్కువ కొట్లాడినప్పుడు ఇమీడియట్లీ అయ్యేది. పాయింట్అవుట్ చేసి నేను అక్కడ ఏంది రోడ్లలో పాటోల్స్ ఉంటే అలా చెట్లు పెట్టి నాటినాము. నర్సరీ ఉత్తనే ఉదాహరణగా గులాబీ పువ్వు చెట్టు పెట్టగానే 24 గంటలు వచ్చి రోడ్ చేసిండు. బాత్రూమ్ సక్కగా చేసుకుంటే నేను వీడియో రిలీజ్ చేస్తే నెక్స్ట్ డే వరకు ఆ బాత్రూమ్ తీసేసి స్టాఫ్ చేసిండు. అయితే ఇక్కడ ముఖ్యంగా ఒకటేమో ప్రొటెస్ట్ చేస్తాము, ఇంకోటేమో మేము అధికార పార్టీలు ఉన్నాం కదా, అధికారం నుంచి ఫండ్స్ వచ్చేటప్పుడు మంచిగా వాడుకునేటట్టు మేము చేస్తాం. సో సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఉన్నాయి. స్కూళ్ళు చాలా పేదోళ్ళకే కాదు, గవర్నమెంట్ స్కూల్స్ ఈవెన్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఈవెన్ శాలరీస్ ధనవంతుడు 10-20 లక్షల, 30 లక్షల, 40 లక్షల జీతాలు వచ్చిన వాళ్ళకు కూడా ప్రాబ్లమ్ స్కూలింగ్. వర్స్ట్ స్కూల్స్ ఇక్కడ, మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్కూల్స్ ఇక్కడ. ఎంతోమంది 2 కోట్ల రూపాయల అపార్ట్మెంట్లు ఉంటారు కానీ వాళ్ళ స్కూల్ ఫీజు చూస్తే పిల్లలే 2 లక్షలు ఏడాదికి, ఇద్దరు పిల్లలు ఉంటే 2 లక్షలు, 4 లక్షలు స్కూల్ ఫీజు. సో నేను కమ్యూనిటీ స్కూల్ తప్పక డెవలప్ చేస్తాను, అది హై క్వాలిటీ కమ్యూనిటీ రన్ రీజనబుల్ ఫీజ్ ఉండేటట్టు ఇది మోడల్గా తీసుకొని రెప్లికేట్ చేయాలి. ఇంకోటి సార్ క్వశ్చన్ లాస్ట్, ప్రజాయుద్ధ కొంచెం అనుబంధం బాగుందంటే ఆయన డెఫినెట్లీ ఆయన ఎంతో మంది ఇంక్లూడింగ్ మీ చాలా ఇన్స్పైర్ చేసిండు. అవునా, డెఫినెట్లీ చాలా ఇన్స్పైర్ చేసిండు, గొప్ప వ్యక్తి. అండ్ ఆయనను ఎంతో మంది వాడుకున్నారు ఇంక్లూడింగ్ కేసీఆర్, కానీ ఆయన గుర్తింపు లేదు. అండ్ నిజంగానే బాధాకరంగా ఉంది, తెలంగాణ వచ్చినాక ఆ తెలంగాణ ఫలితాలు ఆయన అనుభవించలేదు. నిజంగానే గొప్ప వ్యక్తి. మీరు ఇంకోటి ఆ గాడిది గుడ్డు మీద అడిగారు, నిజంగానే రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ అనుకుంటా అటువంటి యాంటిక్స్ అండ్ టాక్టిక్స్ మంచిగా లేవు, ప్రజలకు కూడా మంచిగా అనిపిస్తలేవు. మోడీ గారు గాడిది గుడ్డు ఇచ్చిండు అని అంటుండు. గాడిది గుడ్డు అంటే అసాధ్యమైంది, అసాధ్యమైన పథకాలు ఎవరు పెట్టిండు అంటే ఏమంటుండే ఆయన? అదే చెప్తున్నా, కాదు కాదు అది పెట్టండి సింపుల్. అంటే ఏమంటుండు, ఆ బియ్యం 5 కేజీ బియ్యం గాడిది గుడ్డ కాదు, అదే మదర్ దగ్గర ఇచ్చింది గాడిది గుడ్డ, వాళ్ళు ఇచ్చినాయి వాళ్ళైనా మహిళలకు 2500 అది గాడిది గుడ్డు, రుణమాఫీ 2 లక్షలు అది గాడిది గుడ్డు, తర్వాత నిరుద్యోగ వృత్తి గాడి గుడ్డు, 4000 రూపాయల పెన్షన్ గాడిది గుడ్డు. ఇంకా నెక్స్ట్ టైం అది లేపి గాడిది గుడ్డు లేపి చూస్తే గాడిది గుడ్లు వాళ్ళ 5 గుడ్లు అన్నారు, 6 గుడ్లు గుడ్లో గ్యారంటీలో నాకు తెలియదు కానీ ఏమో అవి గాడిది గుడ్లా కోడి గుడ్లా ఏం తెలుస్తలేదు. 6 గుడ్లు అవి 6 గుడ్లు ఇవి 20 గుడ్లు పెడతారంట, 20 గాడిది గుడ్లు. మేము బియ్యం ఇచ్చేది గాడిది గుడ్ కాదు, పేదలకు ఆకలి. చిత్ర పరిస్థితి కనబడుతుంది తెలంగాణ రాష్ట్రంలో, హామీలు ఇచ్చి మర్చిపోయిన వ్యక్తి అసలు ఏం హామీ ఇవ్వనో గురించి గాడిది గుడ్డు మళ్ళీ సార్ చేయడానుకుంటా, చురుకు తగులుతుంది ప్రజలతో, చురుకు తగులుతుంది. మీరు చూడండి రేపటి సంది ఆ గాడిది గుడ్డు తీసుకొని రేవంత్ రెడ్డి తిరగడు బయట, అంటే వాళ్ళకి అదే ఉంది కదా, అసాధ్యమైన పథకాలు గాడిది గుట్టు పెట్టదు, అసాధ్యమైన గాడిది గుడ్డు సమానం, అసాధ్యమైన 2 లక్షల రుణమాఫీ వాళ్ళతోటి గాడిది గుడ్డుకు సమానం. ఏమనిపిస్తారు ఒకప్పుడు మీకు బాగా దగ్గర వచ్చి లేదండి, లేదు ఒక్క నిమిషం లేదు. నాకు బిగినింగ్ లో చాలా మంచిగా
భాష చాలా మంచిగా ఉండే, మోడీతోటి మంచి సంబంధాలు పెట్టుకుండు. నేను యాక్చువల్లీ నేను వేరే పార్టీ నుండా నాకు చాలా మంచిగా అనిపించింది. నాకే కదా యావత్ తెలంగాణ అసెంబ్లీల భాష అయినా బయట భాష అయినా కూడా. అండ్ మోడీని పెద్ద అన్నాడు, టెన్షన్లు పెరుగుతున్నాయి, టెన్షన్ ఇంకా మాట తప్పుతున్నాడు, నాలుకే సారుతున్నది, తర్వాత గాడిదిగుడ్లు పట్టుకొని తిరుగుతున్నాడు. అంటే ఇప్పుడు టెన్షన్ ఉంది కదా, కొంచెం మన్నించాలి, మంచోడే కానీ. అండ్ ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే టెన్షన్ ఒకటైతే వాస్తవం, ఆ 5 గ్యారంటీలు రేవంత్ రెడ్డి పెట్టలేదు, ఆయన నెత్తి మీద కాంగ్రెస్ ఢిల్లీ నుంచి పెట్టింది. రేవంత్ రెడ్డి పెట్టనే పెట్టలేదు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అంటే ముఖ్యమంత్రి నన్ను కన్సల్ట్ చేసి ఈ పథకము ఈ మేనిఫెస్టో పెడతారు, ఈయన కన్సల్ట్ చేయలేదు. ఆర్థిక పరిస్థితి తెలంగాణ తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి అసాధ్యమైన పథకాలు ప్రకటించరు. అయితే అదే అయితే నెత్తి మీద పెట్టిండు, కానీ నెత్తి మీద ఎవరు పెట్టిండు, నాకు అక్కడ మేనిఫెస్టో ప్రిపేర్ చేసిన రాజీవ్ గౌడ వీళ్ళందరూ ఐఐఎం ప్రొఫెసర్స్ వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళు కూడా చేయలేదు. రాహుల్ గాంధీ వాళ్ళకు ఎలక్షన్స్ స్ట్రాటజిస్ట్ ఉన్నారు కదా ఆయన, అంటే కాంగ్రెస్ పార్టీ అంత దిగజారి, ఎవరైతే ఎలక్షన్ స్ట్రాటజిస్ట్ ఉండో ఆయన్నే రాసిండ్రు, ఈ పథకాలు పెడితే ఈ ఓట్లు వస్తాయి, ఇది ఓట్ల ఇప్పుడు కేసీఆర్ తీరుగా మారిపోతున్నారు. స్లోలీ భాష అదే మారిపోతుంది, స్టంట్లు అదే మారిపోతున్నాయి. నేను అనుకుంటే ఎలక్షన్ ప్రెషర్ వల్ల గద్దరన్న కోసం కొంచెం అనుబంధం చెప్పండి సార్. అమెరికాలో పీబీఎస్ రేడియో ఉంటుంది, అన్ని రేడియోస్ కమర్షియల్, పీబీఎస్ అంటే దూరదర్శన్ తీరుగా, రేడియోలు చాలా ఉంటుంది. ఎందుకంటే కార్లలో పోతూ ఉంటారు, టీవీలు ఉండే కార్లు వింటుంటారు. అప్పుడు నేను న్యూయార్క్ పోయేటప్పుడు రేడియో ఆన్ చేస్తే అప్పుడు సీడీలు ఇవి ఏది యూఎస్బి అదేంది ఆ పెన్ డ్రైవ్లు ఉండకుండే, అప్పుడు క్యాసెట్లు ఉంటుండే. అయితే పోతుంటే నాతో ఇంకో మిత్రుడు ఉండే, రేడియో ఆన్ చేయగానే గద్దర్ పాటలు వస్తున్నాయి. అరే ఇదేంద్రా నువ్వు క్యాసెట్ పెట్టినావా, గద్దర్ క్యాసెట్ లేదు రేడియోలో వచ్చింది. అయితే ద రెవల్యూషనరీ బ్యాలెడియర్ ఆఫ్ ఇండియా అని వచ్చింది. అంటే బ్యాలెడియర్ అంటే గానపద గేయాల ఫోక్ సాంగ్స్ ఇవన్నీ పాడేటోళ్ళు, దాంట్లో సోషల్ మెసేజ్ ఉన్నదే, దాని మీద పెద్ద 1 అవర్ ఇంటర్వ్యూ చేసుకుంటా, ఇంటర్వ్యూ కాదు ఆయన మీద చెప్పుకుంటా ఆయన పాటలు పెట్టిన అనమాట. అప్పుడు నేను అమెరికా 10 ఏళ్ళ తర్వాత ఇక్కడికి వచ్చినాక అది మర్చిపోయినా, తర్వాత ఇక్కడ 10 ఏళ్ళు ఉన్నాక తర్వాత తెలంగాణ ఉద్యమం అన్నట్టు అప్పుడు పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా ఇవన్నీ ఇస్తే దా ఇవన్నీ కూడా విన్న తర్వాత కలిసే అవకాశం ఉద్యమంలో కలిసే అవకాశం వచ్చింది. దాని తర్వాత దగ్గర ఏమన్నా ఇంకా తెలుగు భాష కూడా ఎట్లుంటారంటే పొద్దు ఎట్లా పొడుస్తుంది ఇవన్నీ కూడా అడిగినావు. అయితే దాని తర్వాత చాలా దగ్గర అయింది ఉద్యమం అప్పుడు. అండ్ ఉద్యమం తర్వాత కూడా నా దగ్గరకు వచ్చి 2-3 పత్రాలు కేసీఆర్కి ఇవ్వమని, నేను ఎంపీగా ఉన్నప్పుడు. అయితే నేనెందుకు ఇవ్వాలనే, మీరు డైరెక్ట్ తెలుసు కదా కేసీఆర్, ఏ నన్ను రానియాడు అని నేను ఆశ్చర్యపోయినా. కేసీఆర్ ఎవరైతే దగ్గర ఉండేనో వాళ్ళని దగ్గర రానియకపోయేది. అదే కాదు, ఈవెన్ హరీశ్వరరెడ్డి అక్కడ డెప్యూటీ స్పీకర్ ఉండే కేసీఆర్ దగ్గర ఉండే, నేను ఎంపీ అయినాక ఆయనకు పోవాలంటే నన్ను పట్టుకోవాలి. అయితే నేను ఆ ఉత్తరం ఇచ్చిన, గద్దర్ గారు ఇచ్చిన దాన్ని ఉత్తరం ఇచ్చిన, కానీ దాన్ని ఏం చేయలేదు. అది ఉత్తరము వర్గీకరణ గురించా దేని గురించి నేను అది మర్చిపోయిన ఉన్నది ఆ ఉత్తరం నాది. 2-3 సార్లు కేసీఆర్ కమ్యూనికేషన్ మాత్రం నేర్చింది. బాగా గౌరవం ఆయనకు ఒకటైతే, నువ్వు అబద్ధాలు చెప్తావు అనుకో నాకు తెలిసిపోతుంది, నేను అబద్ధాలు చెప్పినా కూడా నీకు తెలిసిపోతుంది, ఏదో ఉంటుంది, కొన్ని నెత్తి ఊక్కుంటారు లేకుంటే కన్ను రెప్పలు కొడతారు ఆయనకు, ఆ వాయిస్లకు కొంచెం తేడా ఉంటుంది ఈయనకు. అదైతే ఎక్స్పర్ట్, కన్ను రెప్ప కొట్టకుంటా నీ కళ్ళల్లో కన్ను పెట్టి చూసుకుంటా మంచిగా గొంతు మారకుంటా అబద్ధాలు చెప్పేది. అంటే ఆ టాలెంట్ ఓన్లీ కేసీఆర్కి ఎవరికి నేర్చుకోలేదు. 800 కోట్ల జనాభా ప్రపంచం మొత్తం, అండ్ బాగా మర్యాద ఇచ్చేది, అండ్ ఎన్నో చిన్న ప్రైవేట్ మన్మన్ మీద బాగా గర్వం ఉండేది ఇవన్నీ. థ్యాంక్ యూ మీ అందరు విలువైన సమయం కేటాయించారు, నాకు మీ మద్దతు నిజంగానే కావాలి, అందరిది మద్దతు కావాలి. ఎందుకంటే నేను నిజంగానే అనుకుంటున్నది దేశానికి మన రాష్ట్రానికి
చాలా అవసరం. ఇక్కడ ఎస్పెషలీ కాంగ్రెస్ పార్టీ ఉన్నందుకు బీజేపీ ఎంపీలు ఉంటే లాభం. థ్యాంక్ యూ.